మహోన్నతుడ మహాగణుడ మహామహిమ కలిగిన మా దేవా, నీకే స్తోత్రాలు వందనాలు నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి పోషించి ప్రభా, ఇదిగో నాయన ఈ పాండమిక్ కండిషన్ వలన నాయన మేమందరం ఫిజికల్ గా కలుసుకోలేక ఈ ఆన్లైన్ లో తండ్రి వర్చువల్ మీటింగ్ చేసుకుంటుండగా తండ్రి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి నీ సన్నిధిలో నాయన త్వరగా దీంట్లో లాగిన్ అవడానికి మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు నాయన ఎలాంటి ప్రాబ్లమ్స్ తండ్రి నాయన నెట్ ప్రాబ్లమ్స్ పవర్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా మీరే మాకు సహాయం దయచేసి నీ సన్నిధిలో నాయన ఈ విధంగా నిన్ను స్తుతించి గణపరిచి ఆనందించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పాటల ద్వారా, కీర్తనల ద్వారా, వాక్య సందేశం ద్వారా, సమస్తం ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి మీరే సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ తండ్రి నాయన నీ చిత్తానుసారంగా నీ బిడ్డలుగా నాయన నీ ఆత్మతో మేమందరం నీ సందేశాన్ని నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం దయచేయమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సిరియన్ సుష్మా. దేవుని నామంలో అందరికీ వందనాలు. స్తోత్రము స్తోత్రము అని కీర్తన పాడేదాం అని పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడేదాము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదాము. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడేదాము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదాము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుము నిన్నేరా రాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుము నిన్నేరా రాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడేదము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదము. స్వస్థపరచు దేవుడవు నీవే అని కీర్తన పాడేదము. స్వస్థపరచు దేవుడవు నీవే అని కీర్తన పాడేదము. తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొని ఆడేదము. తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొని ఆడేదము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతీంతుము నిన్నే రారాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతీంతుము నిన్నే రారాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడదము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొని ఆడేదము. శక్తినిచ్చు దేవుడవు నీవే అని కీర్తన పాడేదము. శక్తినిచ్చు దేవుడవు నీవే అని కీర్తన పాడేదము. గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొని ఆడేదము. గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొని ఆడేదము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతీంతుము నిన్నే రారాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతీంతుము నిన్నే రారాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన
తేరా రాజు అని స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొని ఆడెదము స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొని ఆడెదము హల్లెలూయా హల్లెలూయా గడిచిన కాలం కృపలో మమ్మ దాచిన దేవా నీకే స్తోత్రం అని పాట పాడుకుని దేవస్తుతిద్దాం. గడిచిన కాలం కృపలో మమ్మ దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా స్తోత్రము కరట చెందిన కష్టకాలమున కన్న తండ్రి వైనను ఆదరించిన కలుషమునలో కానవచ్చిన కాదన కానను కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడి నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము హల్లెలూయా యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాట పాడుకుని దేవస్తుతిద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు.
పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు ఈరోజు శాంతి మనకు దేవుని వాక్యం కీర్తన ధ్యానం చేయబోతుంది. శ్రద్ధగా విందాం. శాంతి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ నీకు వందనాలు. నీ బిడ్డను ప్రత్యేక అభిషేకించి వాడుకో. తన నోటి నుంచి వచ్చే మాటలు నీ మాటలుగా మాకు అందించి మమ్మల్ని ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికి తీసుకొచ్చి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే శాంతి. నీ ఆడియో కొంచెం పెంచే అవకాశం ఉందా చూడమ్మా డివైస్ లో, లేకపోతే కొంచెం దగ్గరగా వస్తావా? అంకుల్ ఫ్యాన్ ఆఫ్ చేశాను అంకుల్, ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది అంకుల్. ఓకే మా, అంటే యాక్చువల్ గా ఫ్యాన్ ఉన్నా పర్లేదు, ఫ్యాన్ వేసుకో మళ్ళీ నేను చెడులు పట్టేస్తా మళ్ళీ. పర్లేదు అంకుల్. ఆ రైట్ ఓకే. దేవుడి నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. 18వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము.
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాలకు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు. నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలను నేను చేయనల్లుకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండట చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దయగల వారి ఎడల నీవు దయచూపించదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగానుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగానుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు. నా దీపం వెలిగించి వాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కీడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గములు నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికమును నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాల పరిచితివి. నా చీలమండలు బెనక్కలేదు. నా శత్రువులను తరిమి పట్టుకుందువు. వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగదొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియకుండును. అప్పుడు గాలి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయ కలహములతో
పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించుదురు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గల వారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నా నామ కీర్తన గానము చేసేదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయు వాడవు. అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మా మంచి దేవ యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, నేను ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను నాయన తండ్రి. దయతో ప్రభా నేను కాదు కానీ నువ్వే ప్రభా తండ్రి. ఈ కీర్తన మా అందరికి ప్రభా అర్థమయ్యేటట్టు నాయన తండ్రి మాకు ధ్యానించి నాయన తండ్రి దీంట్లో ఉన్న విషయమును మేము గ్రహించి నిన్ను మహిమపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి నీవే తండ్రి మాతో మాట్లాడమని సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం మెక్కిలి వినంత అడిగి వేడుకొంచున్నాను తన తండ్రి. ఆమేన్. ఇక్కడ అందరికీ నా మాట వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందమ్మా, బాగా వినిపిస్తుంది. ఓకే ఓకే. ఈ కీర్తన 18వ అధ్యాయం అండి, మనం ధ్యానం చేస్తుంది. ఇది మనం చూస్తే పైన అసలు ఈ కీర్తన దావీదు గారు రాశారు. దావీదు గారు ఈ కీర్తన ఎందుకు రాశారు అని చెప్పేసి అంటే, యెహోవా ఆయన్ని శ్రమల్లో నుంచి తప్పించారనమాట. ఏం శ్రమలు అంటే, సౌలు ఇంకా దావీదు శత్రువులు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన దావీదును ఆ శ్రమల నుంచి తప్పించినప్పుడు దావీదు సంతోషంతో దేవునికి ఆరాధిస్తున్నాడు అనమాట. దేవుని సంతోషంతో ఆయన స్తుతిస్తున్నాడు. మనం కూడా మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు దాని నుంచి తప్పించిన వెంటనే ప్రతి వారం మనం సన్నిధికి వచ్చి, దేవానికి వందనములు ప్రభువా, నన్ను నువ్వు ఎంతగానో తప్పించావు నాయన తండ్రి, నువ్వు ఎంతగానో నన్ను కాపాడావని మనం సాక్ష్యమిస్తాము. దేవుడు మన కార్యం చేసిన వెంటనే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. అదే విధంగా ఇప్పుడు దావీదు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏమని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఏమని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే, యెహోవా నా బలమా, ఆయనే నాకు బలము అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రభువా నువ్వే నాకు బలము, నువ్వే నాకు శైలము, నువ్వే నా కోట, నన్ను రక్షించేవాడు నువ్వే ప్రభువా. నా కేడుము నీవే నాయన, నా రక్షణ శృంగము నీవే, నా ఉన్నత దుర్గము నీవే ప్రభువా. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు దేవుడవు కూడా నీవే ప్రభువా. ఇంకెవ్వరూ లేరు నాయన, కేవలం నువ్వు మాత్రమే నన్ను రక్షించావు అంటూ దేవుని ఎంతగానో దావీదు స్తుతిస్తున్నాడు. అయితే అసలు ఏం జరిగింది, దావీదు దేవుని ఎంతగా స్తుతిస్తున్నాడు, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అంటే, దాని అంతటిని కూడా దావీది కీర్తన మొత్తంగా దావీదు ఆ జరిగిన సిచ్యువేషన్ ని, దేవుడు తను ఎలా రక్షించాడు, శత్రువుని ఎలా ఆయన శపించాడు, వాళ్ళకి ఎలా తీర్పు తీర్చాడు అనే దాన్ని దావీదు ఒక కీర్తనగా చేసుకొని ఈ ఈ అధ్యాయం అంతా కూడా దావీదు రచించారు. దాన్ని కీర్తనగా చేసుకుని దావీదు పాడారు. అయితే మనం ఇక్కడ చూస్తే మూడో వచనం వరకు ఆయన్ని స్తుతించడం ఉంటది. 4వ వచనం 5వ వచనం చూస్తే ఇక్కడ మనకి ఒక మరణపు ముప్పు కనిపిస్తుంది. ఎవరికి మరణపు ముప్పు అంటే, దావీదుకి మరణపు ముప్పు వచ్చింది. దాని నుంచి దేవుడు ఆయన్ని రక్షించాడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తున్నాడు. అసలు ఏం జరిగింది, ఏంటి మరణపు ముప్పు అంటే, ఇక్కడ చూస్తే మనం మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పూర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాలకు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. అయితే దావీదు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడంటే, చాలా ఆయనకి చాలా భయంగా ఉందన్నమాట. ఏం జరుగుతుంది ఇప్పుడు, నా శత్రువులు నన్ను ఏం చేస్తారు, నన్ను చంపేస్తారేమో అన్న సిచ్యువేషన్ లోని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. తను అసలు ఆ మరణపు ముప్పు అంటే తను అసలు ఎంత
టెన్షన్ గా ఉన్నాడు, తన మనసులో ఎంత భయం ఉంది, అయితే దేవుడు దాని నుంచి ఎలా రక్షించాడు అని చెప్పేసి ఈయన రాస్తున్నారు. ఈ కీర్తన అంతా కూడా మనం చూస్తే అనే కీర్తన మనం చూసుకుంటే ఆ పాట మొత్తం కూడా ఈ కీర్తనే ఉంటదండి. నేను ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో మధ్యలో ఒక లైన్ కనిపించినప్పుడు ఈ లైన్ అచ్చం ఆ పాటలో ఉన్నట్టుంది అని చెప్పేసి నేను తీసి ఆ పాట చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కీర్తన మొత్తం కూడా ఆ పాటలోనే ఆ పాట ద్వారా కీర్తన మొత్తం కూడా మనకి ఒక పాటగా తయారు చేసి ఇచ్చారు. మరి అలాగా అక్కడ మనం చూస్తే ఆ పాటలో ఉంటది, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వలె భక్తిహీనులు పొర్లిన, వరద మదలకనను ఎడబాయని దేవా, మదలకనను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ఈ విధంగా ఆ కీర్తన అంతా కూడా ఈ అధ్యాయం అంతా చక్కగా ఒక్కొక్క చరణం కింద రాయబడి ఉంది. అయితే దావీదు మరణపు ముప్పులో ఉన్నాడు, తనకి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, దావీదు ఏం చేస్తే దేవుడు అతన్ని రక్షిస్తాడు అంటే తర్వాత వచనంలో చెప్తున్నాడు. దావీదు ఏం చేశాడు, దావీదు నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల చొచ్చెను. ఇక్కడ దావీదు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి మొర పెడుతున్నాడు. మనం ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడు, నీకు వందనాలు నాయన, మనకున్న అవసరతలు అడుగుతాం, ప్రతిదినం మనం ఆయనకి ప్రార్థన చేస్తాం. కానీ మనం ఎప్పుడు దేవుడికి మొర పెట్టగలుగుతాం? ఇక్కడ దావీదు దేవునికి ప్రార్థన చేశాను అని సింపుల్ గా రాసేయలేదు, కానీ దావీదు దేవునికి మొరపెట్టాను అని చెప్పేసి రాశారనమాట. అంటే ఏం చేశాడు దావీదు అంటే తన గుండె నిండా దుఃఖంతో నిండిపోయి ఉంది. లాస్ట్ మంత్ మా ఫాదర్ కోవిడ్ తో ఉన్నప్పుడు అండి, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్కి పేషెంట్ని తప్ప ఇంకొకరు వెళ్ళడానికి లేదు, ఇంకొక మనిషి ఆయన పక్కన ఉండడానికి లేదు, కోవిడ్ పేషెంట్స్ మాత్రమే అక్కడ ఉంటారు. కాబట్టి ఆయన్ని జాయిన్ చేసాము, తీరా ఒక రోజంతా గడిచిపోయింది, ఆయన పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియట్లేదు. 2 రోజులు అయిపోయింది, ఆయన పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియట్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ అందలేదు అనమాట అక్కడికి. మేము ఎంత ట్రై చేసినా మా డాడీ ఫోన్ పనిచేయలేదు, ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. మా గుండె నిండా అప్పుడు భారం కలిగి ప్రభువా నువ్వే సహాయం చేయు ప్రభువా అని చెప్పేసి దేవునికి మేము ప్రార్థించలేదు. కానీ మా అమ్మ, నేను, మా చెల్లి అందరం కలిసి దేవునికి మొరపెట్టాం, మా కుటుంబం అంతా కలిసి దేవునికి మొరపెట్టాం. నిజంగా నేను దేవుణ్ణి విసిగించేసాను అనమాట, ప్రభువా ప్లీజ్ ప్రభువా, ప్రభువా ప్లీజ్ ప్రభువా అని చెప్పేసి విసిగించేశాను. పాస్టర్ గారికి ఫోన్ చేసేదాన్ని, పాస్టర్ గారు ప్రార్థన చేయండి పరిస్థితి ఎలా ఉందని చెప్పేదాన్ని. 2 డేస్ తర్వాత అక్కడ ఒక నర్స్ ద్వారా మాకు ఆ లోపల ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుందమ్మా అనగానే ఒక సిమ్ తీసుకుని డాడీకి పంపించాం. డాడీ ఆ సిమ్ తను ఫోన్లో వేసుకుని ఫోన్ చేశారు మాకు. తీరా ఆయన ఫోన్ చేస్తే మేము ఆనందించాం, అమ్మయ్య డాడీతో మాట్లాడగలుగుతున్నాం, డాడీ ఇంకా బాగానే ఉన్నారు అని మాకు వార్త అందగలుగుతుంది అని చెప్పేసి మేము సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే డాడీ అన్నారు, 2 రోజుల నుంచి నన్ను ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, ఇక్కడ అసలు ఏ ట్రీట్మెంట్ జరగట్లేదు, మంచం మీద పడుకుని ఉన్నాను, నా ముందు మంచం మీద ఒక శవం ఉంది, నా పక్క మంచం మీద ఒక శవం ఉంది, అది చనిపోయి ఇప్పటికీ 6-7 గంటలు అవుతుంది, అందరూ ఒకళ్ళు చనిపోయి 6-7 గంటలు అవుతుంది, ఒకళ్ళు చనిపోయి 2 గంటలు అవుతుంది, ఇంకా వారిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళలేదు, నాకు ఇక్కడ చాలా భయంగా ఉందమ్మా అని చెప్పేసి డాడీ
మాట్లాడుతున్నప్పుడు చాలా భయపడ్డాం, చాలా అంటే చాలా భయపడి దేవుడి దగ్గర మోకళ్ళేసి ప్రభువా అక్కడి నుంచి డాడీని సజీవంగా తీసుకురండి ప్రభువా, సజీవంగా తీసుకురండి ప్రభువా, నువ్వు ఆ ట్రీట్మెంట్ జరిగేటట్టు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి చాలా 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 విసిగించామండి. దావీదు కూడా ఇలాగే దేవుణ్ణి విసిగించి ఉంటాడు. దేవునికి మొరపెట్టడం అంటే మనం దేవుడి దగ్గర ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకో ఆధారం లేదు ప్రభువా అని మనం దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాం, మనం దేవుణ్ణి అడుక్కుంటాం. మనం ఒక బిచ్చగాడు రోడ్డు మీద ఎలా అయితే అడుక్కుంటాడు దేవుడి పాదాలు చెంత మనం అంతకంటే తగ్గి మన శ్రమను బట్టి మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన అడేలా ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. మా డాడీ అడలు దేవుడు కార్యం జరిగించారు. అయితే డాడీ రోజు రోజుకి ఒక్కొక్క 4 డేస్ వరకు మేము చాలా భయపడుతూనే ఉన్నాం, కానీ ఆ తర్వాత ట్రీట్మెంట్ జరగడం స్టార్ట్ అయ్యింది. అంత మంచిగా జరిగి డాడీ క్షేమంగా ఇంటికి వచ్చారు. వారం రోజుల్లో డాడీ క్షేమంగా ఇంటికి వచ్చారు. ఈ వారం రోజులు కూడా డాడీ నిజంగా మిమ్మల్ని సజీవంగా మేము చూస్తామా అని మేము చాలా ఏడ్చుకుంటూ దేవుణ్ణి విసిగించి ప్రార్థన చేసాం. అయితే మనం విసిగించినా సరే దేవుడు మన ప్రార్థన కొట్టివేసేవాడు కాదు, మనల్ని త్రోసివేసేవాడు కాదు. దావీదు మొర విన్న దేవుడు మన మొర కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఈ శ్రమ అనే కాదు, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మన ఫ్యామిలీలో చాలా మందికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఎంతో మందిని దేవుడు రక్షించాడు, ఎంతో మంది ఆయన పిలుపుని బట్టి ఆయన చేరుకున్నారు. కానీ మనం ఏ విషయం అయినా సరే మనం మొరపెట్టి ప్రభువా నువ్వు తప్ప వేరొక దిక్కు నాకు లేదు ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభువా అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యం చేస్తారు, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అయితే దావీదు ఇక్కడ అలాగే మొరపెడుతున్నాడు, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఇక్కడ రాసింది, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చును, విననేరకుండినట్లు నా చెవులు మందం కాలేదు అని ప్రభువా అంటున్నారు. ఇక్కడ ఆయన తన చెవుల్లోకి దావీదు ప్రార్థన చేరింది. అలాగే మన ప్రార్థనలు కూడా ఆయన చెవులకు చేరే విధంగా ఉండాలి. అయితే దావీదు ప్రార్థన విన్న దేవుడు తర్వాత ఏం చేస్తున్నాడు, 7వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే ఇక్కడ దేవుని జవాబు, దేవుడు తనకి జవాబు ఇచ్చాడనమాట. ఎలాగా అంటే ఆకాశమును భూమిని కంపింప చేశాడు, పునాదులు వణికేలా చేశాడు, ఇంకా ఎన్నో కార్యములు ఆయన చేసిన కార్యములన్నీ కూడా ఈ 15వ వచనం వరకు ఉంటాయి. ఇవన్నీ చేసి ఆ శత్రువులను దేవుడు ఓడించాడనమాట, శత్రువులకు భయం కలిగేలా దేవుడు చేశాడు. దావీదుని ఎంతగానో దేవుడు కాపాడాడు. తర్వాత దావీదుని మన దేవుడు విమోచించాడనమాట. 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఎక్కడున్నా సరే మన పరిస్థితుల్లో ప్రభువా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఏసయ్యా నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభువా, మీరే నాకు సహాయం చేయాలి అని మనం ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన చేతులు చాచి మనకు సహాయం చేసే దేవుడు. మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే అసలు ఈ సిచ్యువేషన్ లోని సౌలు మహారాజు దావీదుని చంపాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సౌలు మహారాజు కూడా దేవుని బిడ్డే, ఆయన కూడా ఇశ్రాయేలీయుడే. అయితే ఆయన దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? దావీదు గొల్యాతుని చంపినప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా దావీదుకి జయము అని చెప్పినప్పుడు సౌలు మనసులో ఒక స్వార్థంతో నిండిపోయింది. ఆయన మనసు అంతా కూడా అసూయతో నిండిపోయింది అనమాట, కోపంతో నిండిపోయింది. దావీదుని ఎలాగైనా సరే నేను చంపేయాలి అని చెప్పేసి తను రోజు రోజుకి దావీదు మీద కోపం పెంచుకుంటూ ఇంకా తను కొన్ని రోజులకి ఇంకా తను ఈ దేశానికి రాజు అయిపోతాడేమో, నేను ఇక్కడి నుంచి దిగిపోవాల్సి వస్తుందేమో అని భయపడి ఆయన దావీదుని చంపాలనుకున్నాడు. కానీ దావీది ఎడల దేవునికి ఎప్పుడో ప్రణాళిక ఉంది ఆయన దావీదుని రాజుగా చేయాలని చెప్పేసి. కానీ
దావీదు స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు కానీ సౌలు స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు కానీ దావీదు మాత్రం దేన మనస్సు కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు 41వ వచనం చూడండి, వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయేను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు కూడా మొరపెట్టారు, వీళ్ళు కూడా ప్రార్థన చేయలేదు, మొరపెట్టారు, ప్రభువా నువ్వు తప్ప మాకు ఇంకో మార్గం లేదు ప్రభువా, వీరు కూడా మొరపెట్టారు, వీరు కూడా దేవుని ప్రజలే. అయితే ప్రభువు మన హృదయాన్ని చూస్తారు, మన హృదయం ఎలా ఉంది, మనం మంచిగా జీవిస్తున్నామా పాపంలో జీవిస్తున్నామా అని చెప్పేసి దేవుడు చూస్తాడు. అక్కడ అక్కడ సౌలు తన హృదయం అంతా కూడా అసూయతో నింపేసుకున్నాడు అనమాట, దావీదు మీద కోపంతో నింపేసుకున్నాడు, దావీదుని ఎలాగైనా సరే చంపాలి అని చెప్పేసి తన హృదయం అంతా నింపుకున్నాడు. కాబట్టి ఇక్కడ 25వ వచనంలో ఉంటది, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. తర్వాత సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. ఇక్కడ చూస్తే ఇంకా కిందన 27వ వచనం కూడా, శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసదువు. ఇలాగా ప్రభు వారికి ఎవరైతే లోబడి ఉంటారో దేవునికి వారికి దేవుడు సహాయం చేస్తారు. ఎవరైతే దేవుని మాట కాదని వారి హృదయంలో మంచితనం లేకుండా వారి హృదయాన్ని అసూయతో కోపంతో నింపుకుని ప్రభువా నాకు సహాయం చేయు ప్రభువా అని అంటే అట్టి వారికి దేవుడు ఎప్పటికీ సహాయం చేయరండి. అలాంటి వారు ఎప్పటికైనా నాశనంలోనికి వెళ్ళిపోవాల్సిందే. అయితే దావీదుకి కూడా 2 సార్లు సౌలుని చంపే అవకాశం వస్తుంది. సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దావీదుకి 2 సార్లు సౌలుని చంపే అవకాశం వస్తుంది. కానీ దావీదు చంపడు, సరే ఈయన దేవుడే చూసుకుంటాడు మనం ఎందుకు చంపడం అని చెప్పేసి 2 సార్లు కూడా ఆయనకి క్షమించి విడిచిపెట్టారు. ఇక్కడ దావీదు దీన మనస్సు కలిగి ఉన్నాడు. దావీదు మనస్సును చూసి దేవుడు దావీదును ఎంతగానో రక్షించాడు, ఆయన్ని కాపాడాడు. అయితే మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే మన హృదయం చూస్తాడు, అది కపట బుద్ధితో నిండుకుని ఉందా లేదంటే మంచి బుద్ధి కలిగి ఉన్నామా, తగ్గింపు స్థితిలో మనం ఉన్నామా, తగ్గింపు కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనం అదే చూస్తాడు. మనం చేసే ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, ప్రభువా నేను చేసిన పొరపాటును బట్టి నన్ను క్షమించి నా జీవితంలో ఈ కార్యం చెయ్యి ప్రభువా అని మనం అడగాలి. ఇప్పుడు బైబిల్ కాలేజ్ లో చదువుకున్నప్పుడు నేను ఒక విషయం నేర్చుకున్నాను, ఏంటంటే పొందిన రక్షణ, పొందుచిన రక్షణ, పొందబోయే రక్షణ అనేసి. అంటే మనం ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు చేసినది పొందిన రక్షణ, పొందుచిన రక్షణ. మనం అంటే మనం ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రభువా నేను తప్పు చేశాను, దయతో నన్ను క్షమించండి ప్రభువా, ఈ దినం ఒకవేళ నాకు తెలియకుండా నేను ఏదైనా మాట ద్వారా ఏమైనా బాధ పెట్టానేమో నన్ను క్షమించండి ప్రభువా, నేను ఎప్పుడైనా సరే ఎవరినైనా నేను అనకూడని మాట అన్నానేమో లేదంటే ఇంకొక విధంగా ఏ విధంగా అయినా నేను ఎవరినైనా బాధ పెట్టానేమో నన్ను క్షమించండి, నేను నాకు తెలియని చోటకి తప్పు చోటకి నేను వెళ్ళానేమో నన్ను క్షమించాను అని చెప్పేసి ప్రతి దినం కూడా మనం దేవుని ఎదుట మన పాప క్షమాపణ మనం ఒప్పుకోవాలన్నమాట. అలా మనం ఒప్పుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోలేకపోతే ఈ ఒక్క చిన్న తప్పే ప్రభువా నా జీవితంలో నేను అన్ని నీకు ఇష్టమైన రీతిగానే చేస్తున్నాను, ప్రతిదినం నిన్ను ఆరాధిస్తున్నాను, ప్రతిదినం నీకు పాటలు పాడుతున్నాను, నీ వాక్యం చదువుకుంటున్నాను, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వెళ్తున్నాను అని అన్నీ చేస్తున్నాము, నేను ఎంతో మందికి సహాయం చేస్తున్నాను, నీ సన్నిధిలో నేను ఎంతో పని చేస్తున్నాను అనుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో మనకి దేవుడికి నచ్చినది ఏదైనా ఒక చిన్న అలవాటు కానీ ఏదైనా ఒక చిన్న పొరపాటు కానీ మన జీవితంలో ఉందేమో, మనం అది మార్చుకోలేకపోతున్నామేమో. అయితే అది మనం గ్రహించుకొని మనం నాశనంలోనికి వెళ్ళిపోకుండా దేవుడి ఎదుట మన పాపాన్ని ఒప్పుకొని ఆయన పరలోకానికి చేరుకునే వారంగా మనం ఉండాలి. అయితే సౌలు మహారాజ్ తన హృదయం నిండా కూడా తను అసూయ నింపేసుకున్నాడు, తను దావీదు మీద కోపంతో తన అసూయ నింపుకున్నాడు. తను ఏం సాధించాడు,
చివరికి తన తనకి ఆ రాజ్యం ఆ రాజ్యం లేదు, తనకి ఆ స్థానం లేదు, తన అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఆఖరికి దేవుని కృప కూడా ఆయన పోగొట్టుకున్నాడు. దేవుడే ఆయన్ని తృణీకరించేశాడు, దేవుడే ఆయన్ని విడిచిపెట్టేశారు. కానీ దావీదు తగ్గింపు స్థితి కలిగి ఉన్నాడు. సరే సరే ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడులే అని ఆయన తగ్గించుకొని తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. దేవుడి కోసం పాటలు పాడుతూ తను దేవుని స్తుతించాడు. అయితే దేవుడు దావీదుని ఎంతగానో దీవించాడు అన్నమాట. మనం కూడా మన జీవితంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఏమున్నా సరే మనం వాటిని ఒప్పుకొని దేవుని ఎదుట మనం పాపక్షమాపణ పొందుకునే వారంగా ఉండాలన్నమాట. ఇంకా దేవుని కోసం మనం సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం దేవుని సరి చేసుకోవాలి. ఒక చిన్న పొరపాటే కదా ఇది పర్వాలేదులే ఇది ఏం కాదులే అని చెప్పేసి మనం ఏదైనా ఒక చిన్న పొరపాటుని మనం విడిచిపెట్టకుండా ఉంటే ఆ పొరపాటు బట్టి మనం నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ దావీదుపై తన్ని దావీదుని చంపాలని చూసిన సౌలు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తన జీవితంలో ఏ ఉపయోగం లేకుండా పోయింది. అలాగే మనం కూడా ఏ ఉపయోగం లేకుండా నరకానికి పోయే వారంగా ఉండడానికి దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టలేదు. ఆయన మనల్ని ఎంచుకోలేదు. కానీ ఆయన మనల్ని ఒకరోజు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడ జీవ కిరీటం మన పైన పెట్టాలని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టి ఆయన మనల్ని సిద్ధపరిచి మన కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మనలో ఉన్న ఏ చిన్న పొరపాటు ఉన్నా సరే ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, దీని నుంచి నేను విడిపించబడాలి అని మనం ప్రార్థన చేసుకుని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తే మనం దేవుడు విడిచిపెట్టడానికి మనకు సహాయం చేస్తాడు. మనం ఏది కూడా మన అంతటి మనం చేయలేం. కానీ ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, అప్పుడు నేను దాన్ని బట్టి నేను దాన్ని విడిచిపెట్టగలుగుతాను, నేను మంచి జీవితం జీవించగలుగుతాను అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. దావీదు కూడా తను మహారాజా అయిన తర్వాత తను కూడా పొరపాటు చేశాడు. అయితే దావీదు దేవుని ప్రార్థించాడు, దేవుడు ఆయన్ని కనికరించాడు. ఇలా దేవుని ప్రజలు చిన్న పొరపాటు చేసినా సరే మనం మంచి మనసు కలిగి ఇంకెప్పుడు ఆ పొరపాటు నేను చెయ్యను ప్రభువా, లేదంటే నేను ఇతరులకు హాని చెయ్యను ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చివరాఖరిగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ప్రజ ఈ దావీదుకి ఆపోజిట్ లో అంటే ఆయన నాశనం చేయడానికి నిలబడిన వారందరూ కూడా నాశనం అయిపోయారు. చివరాఖరిగా చూస్తే దేవుడు దావీదుని దీవించాడు. ఎంతగా దీవించాడు అంటే గొర్రెలు కాచుకునే దావీదు ఏమైపోయాడు అంటే మహారాజు అయిపోయాడు. ఎలా ఇది అంతా జరిగింది అంటే దావీదు దేవునికి మొరపెట్టాడు. దావీదు దేవుని ప్రతి దినం ప్రార్థన చేశాడు. ప్రభువా ఏ చిన్న పని చేసినా సరే దేవుడు నేను చిన్నవైతే నేను ఆలకిస్తాను, పెద్ద ప్రార్థనలు అయితే నేను ఆలకిస్తాను, చిన్న ప్రార్థనలు అయితే నేను ఆలకించను అని అనలేదు. అయితే దేవుడు పరలోక సంబంధమైన కోరికలు అయితేనే నేను వింటాను, భూలోక సంబంధమైన కోరికలు నేను వినను అని అనలేదు. ఏదైనా సరే ఏ చిన్నదైనా సరే దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి ప్రభువా అని చెప్పేసి మనం అడిగినప్పుడు దావీదు వలె దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దావీదు ఈ లోకంలో మహారాజు వలె చక్కగా ఆయన ఒక కిరీటం పెట్టుకొని ఆయన మహారాజులా కూర్చున్నాడు. రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు మనకి కూడా ఒక నీతి కిరీటాన్ని ఒక జీవ కిరీటాన్ని మన తలపైన పెట్టి బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని చెప్పేసి మనల్ని మెచ్చుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకటి మనం దేవునికి ఎప్పుడు మన అవసరతను బట్టి దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. ప్రతీదీ కూడా దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. ఇంకొకటి మన హృదయంలో కపట బుద్ధి కలిగి ఉండకుండా మంచి బుద్ధి కలిగి ఇతరులకు సాయం చేసే వారంగా, ముఖ్యంగా దేవుని వాక్యం గురించి ఇతరులకు చాటి చెప్పే వారంగా ఉండాలి. మనం అనుకుంటాం నాకు అవకాశం లేదు దేవుని వాక్యం చెప్పడానికి, కానీ మనం ప్రార్థిస్తే దేవుడు దాన్ని కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ప్రభువా నాకు సహాయం చేయి, నేను నీ వాక్యం బోధించాలి, ఎందుకంటే రేపు నేను పరలోకం వచ్చినప్పుడు నేను నీకు ఏం చెప్తాను, నువ్వు నా కోసం ఏం చేసావమ్మా అంటే నేను ఏం సమాధానం చెప్తాను. ప్రభువా నేను ఒక్క ఆత్మనన్నా రక్షించాలి, నీ కొరకు ఎంతో మందికి నేను సువార్త చెప్పాలి ప్రభువా అని ప్రతి దినం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా అవకాశాన్ని కూడా, ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం లేట్ అవ్వచ్చు, కానీ మనం చనిపోయేసరికి ఖచ్చితంగా దేవుడు మనకి
మన బట్టి మనకు తెలియకుండా ఎంతో మంది మనం చెప్పే చిన్న చిన్న మాటలను బట్టి కూడా రక్షింపబడే వాళ్ళు ఉంటారు. వారిని రేపు మనకి దేవుడు పరలోక రాజ్యంలో చూపిస్తాడు. కాబట్టి తగ్గింపు స్వభావం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా, దేవుడి కోసం ఇతరులకు చెప్పే వారంగా మనం ఉండాలి. అయితే చివరగా ఇలా చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే దీవిస్తాడు. ఆయన మనల్ని దీవించి రేపు పరలోక రాజ్యంలో మన అందరినీ కూడా మెచ్చుకుంటాడు. దావీదు, అసలు దావీదు గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు. ఆయన ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడ్డారు. ఒకసారి ఎలుగుబంటిని చంపినప్పుడు, సింహాన్ని చంపినప్పుడు, దావీదు యుద్ధానికి వెళ్ళి గొలియాతుని చంపినప్పుడు యుద్ధం యెహోవాదే అంటాడు. అంటే అక్కడ నేను నాది ఏం లేదు ప్రభువా, నేను జీరో, నువ్వు మాత్రమే అంతా చూసుకోవాలి అని చెప్పినప్పుడు దేవుడు తన ఎడల తన కార్యాన్ని జరిగించాడు అనమాట. అయితే ఇదే విధంగా మనం కూడా దేవుడి మీద 100% ఆధారపడినప్పుడు దేవుడు మన ఎడలు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి ఎడల దావీదు ఎంత చక్కగా అయితే తను సంతోషించగలిగాడో, తన దేవుని ఎంత గొప్పగా స్తుతించాడో, నా బలము నీవే ప్రభువా, నన్ను ప్రేమించున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే నా శైలం ప్రభువా, నా కోట, నన్ను రక్షించేవాడువు ప్రభువా అంటూ దేవుడు ఎంతగా ఆరాధిస్తున్నాడో మనం కూడా దేవుని అంతే రీతిగా మనం ఇక్కడ ఆరాధించగలుగుతాం. రేపు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు కూడా మనకి ఇదే పని, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు ప్రభువా, నాయన నాకు రక్షణ దయచేసావు, నాయన నా పాపములను క్షమించావు, నాకు పరలోక రాజ్యం ఇచ్చావు నాయన అంటూ మనం కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. అయితే దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ఎడల కార్యం చేస్తారు. ఇది నా జీవితంలో ఒకసారి కాదు, చాలా సార్లు దేవుడు జరిగించారు. చాలా సార్లు అంటే దేవుడు ప్రతి క్షణం కూడా నన్ను ఆయన రెక్కల కింద కాపాడుతున్నాడు. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదన్నప్పుడు దేవుడు నన్ను ఎన్నోసార్లు ఆయన రక్షించుకున్నాడు. ఆయన ఎన్నోసార్లు నన్ను కాపాడాడు. పాపంలో పడిపోయిన మురుకు గుంటలో ఉన్న నన్ను లేవనెత్తాడు. ఆయన పని చేయించుకున్నాడు. ఆయనకు సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు నా జీవితాన్ని ఒక చక్కని జీవితంగా దేవుడు నన్ను తీర్చిదిద్దాడు. అయితే లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఇదే టైంలో నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, కరెక్ట్ గా ఇదే వీక్ లో. అయితే ఆ చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకుని నేను ముగించేస్తాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలోని మనకి కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది. మనకి ఇలాగే జూమ్ లో పాస్టర్ గారు రోజు సాయంత్రం మాటలు వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను మార్నింగ్ అంతా డ్యూటీ చేసుకునేదాన్ని ఇంట్లోనే ఉండి, ఈవినింగ్ వాక్యం వినడం, మ్యూజిక్ క్లాస్ అటెండ్ అవ్వడం, సండే స్కూల్ చూస్తూ ఉండడం, అలా దేవుని సన్నిధిలో గడిపేదాన్ని. అయితే నాకు ఆ టైంలో ఒక సంబంధం వచ్చిందనమాట. ఒక సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. వచ్చిన రోజు నేను కూర్చున్నాను, నేను తయారై కూర్చున్నాను. నిమ్మక్క, మెతుషుల అంకులు, డాడీ, మమ్మీ వీళ్ళు నలుగురు ఉన్నారనమాట. పెళ్లి చూపులు అయిపోయి వాళ్ళు చూసుకున్నారు. సరే అమ్మ, మేము ఏ విషయం మీకు ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి వారు వెళ్ళిపోయి ఒక గంటలో వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మా మీ అమ్మాయి మాకు నచ్చలేదు, మీ అమ్మాయి పద్ధతి మాకు నచ్చలేదు అన్నారు. అంటే నేను ఏం తప్పు చేశాను అని నాకు అర్థం కాలేదు. మీ అమ్మాయి వచ్చి హాల్లో కూర్చున్నప్పుడు మా ఎదురుగా కుర్చీని సౌండ్ చేస్తూ కూర్చుంది, కుర్చీని జరిపి కూర్చుంది అన్నారు. అసలు ఆ విషయం కూడా నేను గ్రహించలేదన్నమాట. అలా జరిగిందా అని కూడా నాకు గుర్తులేదు. అయితే దాన్ని వాళ్ళు ఎంతో పెద్ద తప్పుగా వాళ్ళు అనుకున్నారు. ఆ విషయం చెప్పి నన్ను రిజెక్ట్ చేశారు. దేవుని చిత్తంలో లేదు కాబట్టి అది రిజెక్ట్ అయిందని నేను సరిపెట్టుకున్నాను. అయితే మమ్మీ డాడీ అలా సరిపెట్టుకోలేదు దాని విషయం. వాళ్ళు నన్ను అంటే నువ్వు కావాలని అన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వే కావాలని కుర్చీ జరిపావు, నువ్వే కావాలని అలా కూర్చున్నావు అనేసరికి నాకు ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు. అమ్మ నేను ఏం చేయలేదు. అయితే నిమ్మక్క, మెతుషుల అంకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని అడగానంటే వాళ్ళు ఏమో మేమేమో అంతగా గమనించలేదు, శాంతి అలా ఏం చేయలేదు, చక్కగానే కూర్చుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ తీరా మమ్మీ డాడీ ముందు వారికి ఏం అనిపించలేదు, కానీ వీళ్ళు అలా చెప్పేసరికి మమ్మీ డాడీకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు నన్ను నిందించడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి చాలా రోజుల పాటు మా ఇంట్లో ప్రతిరోజు ప్రతి చిన్న మాటకి మా మమ్మీ డాడీ ఇంకా మేము నీకు పెళ్లి చేయలేము, ఇంకా మేము నీకు పెళ్లి చేయలేము అంటూ
చాలా సార్లు నన్ను నిందించారు. ఇంకా అది వాళ్ళ బాధ, వాళ్ళని నేను తప్పు పట్టలేను కానీ నా కోసం మా అమ్మ కన్నీటితో మోకళ్ళేసి ప్రార్థన చేసింది. కానీ ఆ సమయంకి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా అలా అనిపించింది, నన్ను బాధ పెట్టారు, నన్ను చాలా బాధ పెట్టారు. ఇంకా వాళ్ళు ఎలా అంటే ఇంకో సంబంధం వస్తుంది చూడమంటావా లేదంటే నువ్వే ఇంకెవరినైనా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా అమ్మా అన్నట్టుగా మాట్లాడారు. తెలుగు మ్యాట్రిమోనీలోని నా ఫోటో పెట్టి ఇందులో నీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకుని నువ్వు పెళ్లి చేసుకోమా, మేము నీకు ఎంత కొంత డబ్బులు ఇస్తాము అని కూడా వాళ్ళు అనేసరికి ఇంకా అది నేను భరించలేకపోయాను అనమాట. దగ్గర వారం రోజులు సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు, ఒకటే ఏడుపు, ప్రభువా నేను ఏం తప్పు చేశాను, ప్రభువా నేను ఏం తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఏదైనా తెలిసి తెలియక పొరపాటు చేసింటే నన్ను క్షమించండి, నా కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభువా అని ఒకటే ప్రార్థన చేసేదాన్ని. రాత్రి అంతా ఏడ్చుకునేదాన్ని, పొద్దున్న లేచి మళ్ళీ నా పనులు నేను చేసుకునేదాన్ని. ఇలాగ దగ్గర ఒక 15 రోజులు ప్రతిరోజు ఇంకా మా మమ్మీకి మా డాడీకి నాకు మా చెల్లికి సరిగ్గా మాటలు లేవు ఇంట్లో. వాళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు. నేను కామ్గా లోపలికి వెళ్ళిపోయి ఏడ్చేదాన్ని కూర్చుని. అయితే కరెక్ట్గా ఇదే వారంలోని ఇంకా మమ్మీ వాళ్ళు నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, నువ్వు ఇక్కడ ఉంటే మాకు నిన్ను చూసి ఏడుపు తప్ప మా జీవితంలో ఇంకేమీ లేదు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఒక పని చెయ్యు, అనపర్తిలోని పెద్దమ్మ వాళ్ళు ఉంటున్నారు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండు, నువ్వు ఒక రెండు నెలలు ఉన్నావంటే ఆ తర్వాత మేము కూడా మా మనసు మార్చుకుంటాం, ఇంకా శాంతికి పెళ్లి సంబంధాలు చూడకూడదని మేము ఫిక్స్ అవుతాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అనమాట. అయితే ప్రభా నేనైతే వెళ్ళనమ్మా, నేను ఇక్కడే ఉంటానని నేను గాల్ చేశాను, నేను ఏడ్చాను, వాళ్ళు నా మాట వినలేదు, బలవంతంగా నన్ను తీసుకెళ్ళాలి అనుకున్నారు. నేనైతే ప్రభా నేను ఇక్కడే ఉండి నా కుటుంబంలో నేను సమాధానం పొందుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ప్రభా, నేనైతే వెళ్ళను అని నేను ప్రార్థన చేసుకున్నాను. తీరా మమ్మీ వాళ్ళు నన్ను బయలుదేరదీస్తారు, బయలుదేరిపోతున్నాం. నేను నిమ్మక్క దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి ఏడ్చాను, చాలా ఏడ్చాను అనమాట. నిమ్మక్క నేను వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఏం తప్పు చేయలేదు, దేవుడు నాకు ఇక్కడే దేవుడు నేను ఉండగా నాకు సమాధానం ఇవ్వాలక్క, మీరు ప్రేయర్ చేయండి అక్క నా కోసం అని చెప్పేసి ఆవిడ దగ్గర నేను ఏడ్చాను. ఏడిస్తే నిమ్మక్క అన్నారు చూస్తున్నాను శాంతి, నేను చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, నువ్వు చాలా బాధపడుతున్నావు, అయితే ఏం కాదు, నీ కన్నీళ్ళన్నీ దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళన్నీ ఆయన బుడ్డిలో దాచుకున్నాడు శాంతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఏం భయపడకుండా వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి నీ కన్నీళ్ళన్నీ ఆయన్ని పూలమాలగా మారుస్తాడు శాంతి అనేసి అన్నారు. అయితే నేను సరే అనేసి ఇంకా నిమ్మక్క కూడా వెళ్ళమంటున్నారు. నేను ఇప్పుడు అప్పటికే నేను బయలుదేరిపోయాను కానీ నా మనసులో అసలు ఇష్టం లేదని వెళ్ళడానికి. సరే అని పైనుంచి మెట్లు దిగి కిందకు వచ్చాను. కిందకు వచ్చి మమ్మీ డోర్ లాక్ చేస్తుంది, మేము కార్ ఎక్కుదామని చెప్పేసి డాడీ కార్ మాట్లాడారు అనపర్తి వెళ్ళడానికి. మేము కార్ ఎక్కుదామని డోర్ లాక్ చేసి వెళ్తున్నాం, ఈ లోపల డాడీకి ఒక ఫోన్ వచ్చింది, రాజమండ్రిలో ఇలా ఒక సంబంధం ఉందండి, ఇలా మీ అమ్మాయిని చూసుకోవడానికి వద్దాం అనుకుంటున్నాం, మేము ఇప్పుడు మీ అమ్మాయి ఫోటో చూసి దగ్గర 4 రోజులు అయిపోయింది, కాకపోతే మా ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగోకపోవడం వల్ల మేము ఇన్ని రోజులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు, అయితే మేము వద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు రమ్మంటారు మీ అమ్మాయిని చూసుకోవడానికి అని అడిగినప్పుడు, అయితే మేము ఈ రోజు అనపర్తి వస్తున్నామండి, రాజమండ్రి నుంచి అక్కడికి దగ్గరే కదా, మీరు ఒక పని చేయండి ఈ రోజే వచ్చేయండి మా అమ్మాయిని చూసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నాం. మేము కారు ఎక్కిసాము అనపర్తి వెళ్ళిపోయిన తర్వాత నాకు పెళ్లి చూపులు అయ్యి ఆ రోజే, నేను వెళ్ళిన రోజే మేము మధ్యాహ్నానికి వెళ్ళిపోయాం, సాయంత్రం పెళ్లి చూపులు జరిగాయి. వాళ్ళు సరే అమ్మ మేము అమ్మాయిని చూసుకున్నాం కదా, మేము వెళ్ళి ఏ విషయం మేము మాట్లాడుకునే మీకు ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళు ఇలా వెళ్ళిన 1:15కి వాళ్ళు మాకు కాల్ చేశారు, మాకు అమ్మాయి చాలా నచ్చింది, 1 రూపాయి కట్నం కూడా మాకు వద్దు, మాకు అమ్మాయిని అలా ఇవ్వండి చాలు అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నారు. అది కరెక్ట్గా ఈ వీక్లోనే జరిగింది అనమాట, లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 15-16 ఆ డేట్స్లో జరిగింది. 23rd కి అంటే జూలై 23rd కి నా ఎంగేజ్మెంట్ అయిపోయిందండి. వాళ్ళు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు, కరెక్ట్గా 1 వారం 10 రోజుల్లో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, తర్వాత 15 రోజుల్లో నాకు మ్యారేజ్ అయిపోయింది.
వాళ్ళు చూసిన ఆ రాజమండ్రి సంబంధంతోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. అంతా అయిపోయింది, మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ డే నేను అనపర్తి నుంచి వైజాగ్ వస్తున్నాను. ఆ రోజు ఏడ్చుకుంటూ నేను కార్ ఎక్కి వెళ్ళిన దాన్ని మళ్ళీ మధ్యలో నేను వైజాగ్ రాలేదు. మళ్ళీ అప్పుడే నేను మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ డే నేను వైజాగ్ వస్తున్నాను అనమాట. వైజాగ్ వచ్చి కరెక్ట్ గా నేను మా అత్తగారు వాళ్ళ కుటుంబంతో నేను వచ్చాను. కార్ దిగి నేను నా భర్త కలిసి పూలమాలతో నేను మా ఇంట్లోకి అడుగు పెట్టాను. అయితే దేవుడు నేను అస్సలు అది ఊహించింది ఆయన వచ్చినా మామూలుగా నేను అంత ఆలోచించలేదు. తీరా నేను లోపలికి వచ్చేసరికి నిమ్మక్క నాకు కనిపించారు. వెంటనే నాకు ఆ రోజు అన్న మాట గుర్తొచ్చింది. అయితే తన ప్రజలు లేక తన పిల్లలు మాట్లాడుకుంటే ఏహోవో చెవి యొక్క ఆలకించడం అంటే ప్రభువా నిజంగా మా మాటలు నువ్వు ఆలకించావా? ఆ రోజు దావేదు యుద్ధం యెహోవాదే అనంగాని అయితే ఇప్పుడు కార్యం నేను చెయ్యాలి అని చెప్పేసి నువ్వు దావేదు కోసం పూనుకున్నావు. అలాగే నా కోసం కూడా నువ్వు పూనుకున్నావు నాయన. నా కోసం నువ్వు కార్యం చెయ్యాలని ఆ రోజు మా మాటలు నువ్వు లక్ష్య పెట్టి నాయన నా జీవితంలో ఎంత కార్యం చేసావా. నిజంగా పూలమాలగా చేస్తారంటే నాకు నా దుఃఖాన్నంతా తీసి సంతోషంతో నన్ను మా మమ్మీ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను. కానీ నిజంగా అది అక్షరం పొర్లిపోకుండా దేవుడు ఆ మాట నా జీవితంలో నెరవేర్చారు. నేను ఏడ్చుకుంటూ కార్యక్కి వెళ్ళిన దాన్ని పూలమాలతో నా ఇంటి ముందు దిగాను, నా ఇంట్లోకి వచ్చాను. అయితే దేవుడు ఎంత ఎంత ఘనంగా ఆయన కార్యం నా పట్ల జరిగించారు. ఆ నేను ఇంట్లో ఉన్న అన్ని రోజులు కూడా ప్రభువా అయితే నా పట్ల నా కుటుంబంలో సమాధానం దయచేయండి, లేదంటే నన్ను తీసుకోండి ప్రభువా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ప్రభువా అని నేను ఎంతగానో ఏడ్చుకుని ప్రార్థన చేశాను. దేవుడు నా మొర ఆలకించాడు. దావీదు మొర ఆలకించిన దేవుడు, నా మొర ఆలకించిన దేవుడు మీ ప్రార్థన మీ మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకనే నేను చెప్తున్నాను, ఏ అవసరం ఉన్నా సరే ఏదైనా సరే మంచి చేసినా చెడ్డ చేసినా మనం ప్రతిదీ కూడా 100% దేవుడి మీద మాత్రమే మనం ఆధారపడాలి. మనం ఆధారపడినప్పుడు ఆయన కార్యములు మనం ఎన్నో చూస్తాం. ఇది ఒక్కటే నా లైఫ్ లో జరగలేదు, ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కరెక్ట్ గా ఇదే వారంలో దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నేను ఈ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. కాబట్టి దేవుడు నన్ను అలా దీవించాడండి, అంత గొప్పగా నా జీవితంలో ఆయన కార్యం చేశారు. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆ రోజు ఆ డేస్ నేను గుర్తు చేసుకుంటే నా జీవితంలో నేను నాకు ఎప్పుడు ఏడుపు వస్తూనే ఉంటది. అయితే నా ఏడుపునంతా కూడా ఆయన విన్నారు. ఆయన దాన్ని గొప్ప కార్యం చేసి నా జీవితంలో నన్ను ఎంతగానో దీవించారు. మా అమ్మ నాన్న వాళ్ళని నేను ఇక్కడ అంటే వాళ్ళని నెగిటివ్ చేసి నేను చూపించాలనుకోవట్లేదు. వాళ్ళు నా కోసం మా డాడీ నన్ను ఈ రూమ్ లో తిట్టి ఆ రూమ్ లోకి వెళ్ళి ఆయన మా అమ్మ దగ్గర కూర్చుని ఏడ్చుకునేవాళ్ళు. ఆయన అంత నన్ను ప్రేమిస్తారు, మా డాడీ నన్ను అంతగా నన్ను ప్రేమిస్తారు. తల్లిదండ్రులకి దుఃఖం అలాంటిది, నా కూతురికి 26 ఏళ్ళు వచ్చే అనేసి వాళ్ళ దుఃఖం అలాంటిది. అయితే దేవుడు వాళ్ళ కోరికని తీర్చారు, నా ప్రార్థన ఆలకించాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఆయన ఎంతగానో మా జీవితం పట్ల కార్యం జరిగించాడు. అయితే ఈ మాటలు మీకేమన్నా ఉపయోగపడతాయేమో, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం పడతాయేమో, మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఈ మాట తలుచుకుని మీరు దేవుని సన్నిధిలో మోకరిస్తారని మాత్రం నేను ఈ విషయం చెప్పాను. కాబట్టి నేనేం చెప్పిందా, నేను పెద్దగా వాక్యం చెప్పలేదు, దయతో నన్ను క్షమించండి. నాకు తెలిసిన 2-3 మాటలు చెప్పి నా సాక్ష్యం చెప్పి ముగించాలనుకున్నాను. అంతే దేవుడి మాటలు, ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించండి. ఓకే మా గర్భస్థి తల్లి, మంచి సాక్ష్యం చెప్పావు. మరి ఇప్పుడు రవి ఫ్యామిలీ మనకు ఆరాధన నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ఆఫ్ ది పాస్టర్ ప్రైజ్ రాడ్ పాస్టర్ అండి ప్రైజ్ అని యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈ దినం ఈ సమయాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు తన కీర్తన ద్వారా మనతో మాట్లాడారు, అంతేకాదు బిడ్డ తన జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన జోక్యం చేసుకున్న విధానం ఎంతో గొప్పది.
దేవుని మనం ఆరాధన చేద్దాం, ప్రభు నామాన్ని మనందరూ కనపరుద్దాం. యెహోవా నా బలం అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. దీంట్లో చరణాలు చాలా ఎక్కువ, పాట పెద్దది కనుక నా శత్రువులు నన్ను చుట్టినను ఒక చరణం, నా దీపమును వెలిగించువాడు, నెక్స్ట్ దయగల వారిపై దయ చూపించుననే చరణం, చివరిగా యెహోవా జీవము గల దేవ. అందరికి వచ్చిన పాటే గనుక అందరం ప్రభుని ఆరాధన చేద్దాం. దావీదు ఆయన బలాన్ని ఆశ్రయించాడు, ఆయన శక్తిని ఆశ్రయించినట్టుగా మనం కూడా ఆయన బలాన్ని మనం ఆశ్రయిద్దాం. ఆయన మార్గము యథార్థమైంది, పరిపూర్ణమైన మార్గం, ఆ మార్గాల్లో మనం నడిచినట్లుగా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఆయన బలాన్ని మనం ఆశ్రయిస్తూ ఆయన ఘనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం నాయన, స్తుతికి పాత్రుడానికి స్తోత్రం, స్తోత్రార్హుడానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి స్తోత్రం, ఆ బలమానికి స్తోత్రం, పరిపూర్ణుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. Hey.
Agni Jwala La
ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఇంతవరకు రవి గారిని, పావని గారిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగులాక ఈ సమయంలో సాక్ష్యాల సమయం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే ఈ సమయాన్ని వాడుకోవచ్చు. స్పెషల్ సాంగ్స్ ఎవరైనా పాడాలంటే పాడవచ్చు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రార్థన అంశం కూడా చెప్పవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఎవరు సాక్ష్యం చెప్పండి, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇక రామకృష్ణ చెప్పండి, తర్వాత కంతల్లి ఒక పాట పాడుతుంది. ఎస్ ఎస్ వస్తుంది. లాస్ట్ వీక్ ఆల్రెడీ మీతో నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారండి. ఆల్రెడీ నాకు లాస్ట్ వీక్ ఒక ఫీవర్ వచ్చిందని చెప్పేసి నా గురించి మీరందరూ ప్రయత్నం చేశారని నమ్ముతున్నాను. ఫీవర్ లాస్ట్ వీక్ సాటర్డే సండే బాగా ఎక్కువగా ఉండేది. అదంత మనం మీ అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రయత్నం చేసిన తర్వాత మండే రోజు నుంచి అలాగా కొంచెం తగ్గిపోయింది. బాగా మండే రోజు మార్నింగ్ ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని వైరల్ ఫీవర్ అని వెళ్ళాను. అయితే అందులో కూడా ఎటువంటి వైరల్ ఫీవర్ అనేది ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. మామూలుగా సీజనల్ గా ఫీవర్ వచ్చిందని చెప్పేసి తెలిసింది. ఆ క్రమంగా ఫీవర్ అలా తగ్గి కొంచెం దేవుడు శక్తిని ఇచ్చాడు. తర్వాత ఆఫీస్ కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నాను. నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. దేవుడు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే కొద్దిగా
ఇంకో విషయం అంటే ఆ రిపోర్ట్స్ తో పాటే థైరాయిడ్ టెస్ట్ కూడా చేశాను నేను, ఎందుకంటే చాలా రోజులు పాటు చేసుకోలేదు అని చెప్పి. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ థైరాయిడ్ ఇప్పుడు కూడా ఎంతో కొంత హైయర్ సైడ్ లో ఉండేది. అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు చాలా కృప చూపించి అది ఇప్పుడు నార్మల్ రేంజ్ లో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంకా కాకపోతే షుగర్ లెవెల్స్ కొంచెం పెరిగాయి, దాని వల్ల బాగా వీక్ అయిపోయాను. ఈ షుగర్ లెవెల్స్ కూడా కొంచెం నార్మల్ స్టేజ్ లో రావడానికి కోసం అందరు ప్రార్థనలు అవసరం అని చెప్పేసి ఒకసారి కోరుకుంటున్నాను. కొద్ది సాక్షి దేవుడు దీవించిన తర్వాత ఆమేన్ ఆమేన్. ఇప్పుడు కన్న తల్లి ఒక పాట పాడు, స్వీటి ఒక పాట పాడుతుంది. అందరికి చిన్న ప్రేయర్ రిక్వెస్ట్, మరి పెద్దమ్మ మా పెద్దమ్మ డిప్రెషన్ తో కొంచెం బాధపడుతున్నారు, మరి తను లేచి తన పనులు చేసుకున్నట్లు మీ ప్రార్థనలు అనుసరించాలి. పెద్దమ్మ గారు అంటే పాస్టర్ గారు అన్నమాట, మెర్సి గారు. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుదలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుదలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుదలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ, ఎంచి చూడ ఏది లేదు మంచితనము నాలో. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ, ఎంచి చూడ ఏది లేదు మంచితనము నాలో. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుదలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింస అయిన లేదు ఏ భయం. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింస అయిన లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణ కారకం, యేసు మధుర నామమే రక్షణ కారకం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుదలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుదలు చిందు ఆ నామమును భూమిని నేను చాటెదా. ఓకే వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడి వినిపించావు. శామ్యూయేల్ గారి ఫ్యామిలీ. Okay.
రండి శామ్యుల్ గారు ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా ప్రైజ్ అందరికి ప్రైజ్ లార్డ్ నా పేరు రీతు నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చాను థర్స్డే నేను కాలేజ్ లో జాయిన్ అయ్యాను ఫ్రైడే నుంచి నేను క్లాసెస్ వెళ్తున్నాను సో నా కోసం ప్రార్థన చేయండి అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు సో ఆ విషయంలో మీరు నా కోసం ప్రార్థన చేయాలి ఇంకా నా స్టడీస్ అన్నిటిలో ఇంకా ముందు వెళ్ళాలని దేవుని సన్నిధిలో ఇంకా బలపడాలని నా కోసం ప్రేయర్ చేయండి అలాగే తమ్ముడు చదువు విషయంలో కూడా మీరు ప్రేయర్ చేయండి నిన్నటి వరకు తమ్ముడికి ఎగ్జామ్స్ అయినాయి సో రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చేటట్లు ప్రేయర్ చేయండి మమ్మీ ఆరోగ్యం కోసం డాడీ మరి క్యాంప్కి వెళ్ళారు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే ప్రార్థన చేయండి ఇచ్చిన సాక్ష్యం దేవుని చేసిన అమ్మే ఆమెన్ మరి మనకు ముందే అర్థం తెలుసు కదా ఎవరైనా ప్రేయర్ చేయండి అనేటప్పుడు అప్పుడే చేస్తుండాలి ఎందుకంటే తర్వాత ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకొని చేయడం అనేది కష్టం మర్చిపోతుంటాం ఇప్పుడు మీరు ప్రేయర్ చేస్తారనుకోండి అటు ఒక పని అయిపోద్ది కదా తర్వాత ఆల్రెడీ చేశారు కాబట్టి పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తామట ఇది ఒక మంచి ఏర్పాటు ఉంది మనకి మనం ఏదైతే ప్రార్థన స్టార్ట్ చేశామో పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తుంటాడు కనుక ఈ సమయంలో రీతు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న అందరూ కూడా మీరు తప్పకుండా మీ మనసులో మనం చెప్తున్న విషయాలు ప్రార్థన చేయండి ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి లేకపోతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడానికి సిద్ధపడితే దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలని కోరుతున్నాను ఇంకెవరైనా సరే ప్రకాష్ గారు మీ పాట ఒకసారి నిన్నటిది వేద్దాం ఆ పాట కోసం సాక్షి చెప్పండి ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను ఓకేనా నేనే చెప్దాం అనుకుంటున్నాను థాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ పాట రెడీగా పెట్టుకున్నాను ఫర్ కోఆపరేషన్ దేవుని నామానికి అందరికి వందని దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుని కృపను బట్టి మన లిరిక్ రైటింగ్ ద్వారా మన శారాయణ గారు అందరికీ చాలా విషయాలు నేర్పించారు అందులో తాటిపూడి ప్రభాకర్ గారు ఎండ్లూరి ప్రభాకర్ గారు అలాగే అబ్రహాం ప్రభాకర్ గారు చాలా మంది నిష్ణాతులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చేసి మమ్మల్ని చాలా మందిని కోఆపరేట్ చేశారు ఆ కోఆపరేషన్ ప్రకారమే కొన్ని ఒక సాంప్రదాయకమైన పాటలు రాయడం ఎలాగో అనేది నేర్చుకున్నాం నేను సాంప్రదాయకంగా ఆ ఇతి ప్రాసలో ఏమి అంత ఎక్కువగా ఉపయోగించకపోయినా నేను ఒక పాట రాయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఒక రోజును నైట్ షిఫ్ట్ చేసుకుని నేను ఇంటికి వస్తున్నాను ఒక టీ జంక్షన్ వచ్చింది టౌన్షిప్ ఉగ్రనగరంలో అక్కడ ఒక అతను వాకింగ్ చేస్తూ ఒక అతను సడన్గా ఆగిపోయి ఆయన దండం పెడుతున్నాడు నాకు అర్థం కాదు నాకు పెడుతున్నాడా లేకపోతే ఏంటా అంటే పైకి చూపిస్తూ చేతులేదో అతను చేస్తున్నాడు ఓహో సూర్య నమస్కారం చేస్తున్నాడు కదా అనుకున్నా నాకు వెంటనే చాలా దుఃఖం వేసింది ఈ ఆపి సువార్త చెబుదాం అనుకున్నాను కానీ అది అంత సమయానుకూలం కాదని మామూలుగా నేను వచ్చేసాను ఎందుకో నాకు దుఃఖం వచ్చింది ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి సూర్యుడిని శూన్యంలో నువ్వు పెట్టావు చంద్రుడిని శూన్యంలో పెట్టావు ఈ మనుషులు ఆ శూన్యంలో నిన్ను చేసిన ఒక నువ్వు చేసిన ఒక ఐటమ్కి వాళ్ళు చేస్తున్నారని అనుకుంటూ వచ్చేసి నేను బండి మీద వస్తూ ఉండగా నాకు ఈ ఆలోచన ఇచ్చాడు వెంటనే నేను దాన్ని రాసుకున్నాను అన్నమాట రాసుకుని 2-3 రోజులు దాన్ని పరిశీలన చేసి తర్వాత నా భార్యకి చూపించాను ఆవిడ కూడా దాన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసింది యాక్చువల్గా నేను అది గంభీరంగాను ఉండే ఒక మగ మనిషితో పాడిద్దాం అనుకున్నాను పాష గారు సర్ప్రైజ్ నాకు ఇవ్వాలని ఆయన మన అమృత తల్లితో పాడించారు చాలా బాగా వచ్చింది నిన్న మామూలుగా నేను రాశాను కానీ నిన్న ప్రముఖులు చెప్పిన దాన్ని బట్టి నేను అందుట్లో అంత అర్థం ఉందని నేను గ్రహించలేదు అంత ఇది ఉందని ఆ ఎల్లూరు ప్రభాకర్ గారు కానీ ప్రభాకర్ కానీ
దాత్పుడి ప్రభాకర్ గారు కానీ రాజేష్ గారు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే అది ఆ కూర్పు చాలా బాగుంది, ఫస్ట్ లో చేసిన దానికి లాస్ట్ సూర్యచంద్రుని గురించి చెప్పిన తర్వాత ఇస్రాయేలీని అగ్ని స్తంభం ద్వారా ఎలా కాపాడగలిగారు, మేఘ స్తంభం ద్వారా ఎలా కాపాడగలిగారు, చివరికి వాళ్ళందరికీ చేసిన దేవుడు నాకెలా చేశాడు అనేది అంత నేను మామూలుగా దేవుని స్తుతిస్తూ రాసినా కానీ అందులో అంత అర్థం ఉందని నేను గ్రహించలేకపోయాను. అలా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఈ విషయంలో మరి దర్శన బాబు దాన్ని ఎంతో చక్కగా వర్ణించారు. ఏంటంటే మన ఇంట్లో అన్ని కూడా అన్ని వస్తువులు ఉంటాయి, చక్కని బజార్ నుంచి అన్ని తెచ్చిన తర్వాత ఇంట్లో అన్నీ ఉంటాయి. ఈ చక్కగా ఒక వంటకంగా తయారు చేయలేని ఇంట్లో మనిషి ఉంటే అది సరిగా రాదు. అలాగే నేనైతే పాట రాయగలిగాను, మన శ్యాంబాబు గారు దానికి మంచి మ్యూజిక్ ఇచ్చారు, తర్వాత మన దర్శన్ బాబు దాన్ని మంచి వీడియో చేశారు, అలాగే అమృత తల్లి చక్కగా పాట పాడింది. నా భార్య అందులో చిన్న చిన్న తప్పులు వెనక అయ్యి ముందు అయ్యి కొద్దిగా చేయగలిగింది. ఇవన్నీ చేయలేకపోతే ఆ పాటకి అంత అందం రాదు. ఇవన్నీ కాకుండా అంతకంటే ముఖ్యులు నిన్న డాక్టర్ శామ్యుయల్ ఆయన చెప్పారు, వీరతాడు రాసింది ఏళ్ళకి కాదు, వేయాల్సింది శాలిం గారికి వేయాలని. అయ్యా వీరతాడు అంటే ఏమీ లేదు, పూర్వం పెద్ద ఈ లాకెట్స్ అంటే ఈ పెద్ద పెద్ద మెడల్స్ ఏమి ఉండేవి కాదు, ఒక సుగంధ ద్రవ్యాలతో ఉండే ఒక నారం తీసుకుని దాన్ని తాడు పేడి వాళ్ళ మెడలో వేసేవాళ్ళు, దానికి ఒక గంట కానీ పూస కానీ శంకు కానీ కట్టేవాళ్ళు, అది వీరతాడు అని అందరికీ ఉండేది. అది వీరతాడంటే అది మీ మన శాలేం గారికి ఈ మెడల్ ఆయనకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రయాస అంతా వాళ్ళదే, ఎవరిది, శాలేం గారిది. అసలు ఆలోచన వచ్చి ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన శాలేం గారిది, తర్వాత మాకు యతి ప్రాస అందుట్లో అనుప్రాసలు అని ఇన్ని వ్యవహారాలు ఉంటాయని మాకు నేర్పించిన రాజేష్ గారు, ఇండ్లూరి గారు, అలాగే అబ్రహాం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను చేయగలిగాను. ఆ వంటకం తయారైంది, అందరూ రాత్రి నన్ను విని ఆనందించారని నేను అనుకుంటున్నాను. అలాగే నేను అది మన అమృతరాజు గారి పాట సూపర్బ్ అన్నమాట. ఆ పాట ఆయన చాలా ఆయన నేర్చుకున్నదంతా అందులో పెట్టగలిగారు. నేను ఆ పాటకి దాసోహం అయిపోయాను. భాష గారు ఆ పాటలన్నీ మన ఇన్ని రోజులుగా పంపిస్తా ఉన్నారు. ఈరోజు కూడా మామూలుగా నేను ఉదయాన్నే లేచి ఎలా జరిగిందని ప్రోగ్రామ్ చూశాను, చాలా బాగుంది. అందును బట్టి ముఖ్యంగా భాష గారికి వందనాలు చెల్లిస్తున్నాను. పాట పాడిన అమృతకి, మన దర్శన్ బాబుకి నా దేవేన్లు, ఇంకా మిగిలిన నాకు అందుట్లో కొంత స్టఫ్ నేర్పిన పెద్దలందరికీ నేను దేవుని పూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మహిమార్థమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, అయితే ఈ పాట నేను ఇప్పుడు వేస్తున్నాను, అందరు కూడా దయచేసి శ్రద్ధగా చూడండి, ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి, అందరు కూడా మ్యూట్లో ఉండి చూడండి. ఓకే రైట్. Thank you.
ప్రకాష్ గారి కోరిక మీదకి అమృతరాజ్ గారు పాట కూడా వేద్దాం చూస్తానండి. అదే అమృతరాజ్ గారు పాట వేద్దాం, ఎందుకంటే ఆయన లేకపోయినప్పటికీ ఆ పాట అందరూ కూడా వినాలని కోరుతున్నాను నేను. ఒక నిమిషం
అయితే అమృతరాజ్ గారు మంచి లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది కానీ లెంగ్దీ వర్డ్స్ అయిపోయాయి. అంత పెద్ద పొడుగైన వాటికి ట్యూన్ కట్టడం కష్టమైంది కాబట్టి దాన్ని నేను కట్ షార్ట్ చేసేసి చిన్న చిన్న మాటలుగా చేసేసాను. అప్పుడు దానికి చక్కని ట్యూన్ ఇవ్వడానికి అవకాశం కలిగింది. అయితే ముఖ్యంగా ఇందులో దర్శన్ బాబుని నేను ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే సరైన వీడియో కోసం చాలా కాలం వెయిట్ చేశాడు, ప్రార్థన చేశాడు, చాలా కష్టపడి ఆ వీడియో చేశాడు. కాబట్టి ఆ పదాలకు సరైన వీడియో ఉండబట్టి మనకు ఆ హృదయంలో ఒక ఇది కదలిక వస్తుంది అనమాట. కాబట్టి అది గమనించండి, నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. నీలాల నెలవైన నీలపై వారాల బ్రతికే ఈలపై చేరాలి ఇక యేసు కడకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు, చేరాలి ఇక యేసు కడకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు. నేరాల నెలవైన నేలపై భారాల బ్రతుకే ఈలపై, నేరాల నెలవైన నేలపై ఆరాల బ్రతుకే ఈలపై. చెడుకు చెరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు, చెడుకు చేరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు, ఒప్పుకో పాపాలు చెప్పుకో కష్టాలు, ఒప్పుకో పాపాలు చెప్పుకో కష్టాలు, తిప్పుకో నీ మనసు మొప్పుకో ప్రభువైపు, తిప్పుకో నీ మనసు మొప్పుకో ప్రభువైపు. నేరాల నెలవైన నేలపై భారాల బ్రతుకే ఈలపై, నేరాల నెలవైన నేలపై ఆరాల బ్రతుకే ఈలపై. చేర్చుకుందువా ప్రభుని తండ్రిగా, నేర్చుకును నీవు జీవవాక్యము, చేర్చుకుందువా ప్రభుని తండ్రిగా, నేర్చుకును నీవు జీవవాక్యము, మార్చుకోని స్థితిని పోచుకో శోధనలు, మార్చుకోని స్థితిని పోచుకో శోధనలు, తీర్చుకోని ఆశ పెర్చుకో దీవెనలు, తీర్చుకోని ఆశ పెర్చుకో దీవెనలు. నేరాల నెలవైన నేలపై వారాల బ్రతికే ఈలపై, చేరాలి ఇక యేసు కడకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు, చేరాలి ఇక యేసు కడకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు, కోరాలి రక్షణ నీ ఆత్మకు. నేరాల నెలవైన నేలపై
భారాల బ్రతుకే ఈలపై నేరాల నెలవైన నెలపై భారాల బ్రతుకే ఈలపై రైట్ మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాల జరిగించండి. ఆయన అజ్ఞానము బుద్ధిహీనుడు తండ్రి, భక్తిహీనుడము పాపులము శత్రువులు తండ్రి, నీ గాయాలు రేపుతున్న వారు, తెలిసి తెలియక రకరకాలుగా నిన్ను బాధిస్తున్న వారు, వేదనకు గురి చేస్తున్న వారు, నాయన నిన్ను విసిగిస్తున్న వారు, నీకు చికాకు కలిగిస్తున్న వారు అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ జాలి దయా కరుణా కటాక్షం ప్రేమ వాత్సల్యం కనికరం మంచితనం నీ విశ్వాస్యత నీ నమ్మకత్వం ఎంత గొప్పవు నాయన. మాలో నీ పరిశుద్ధాత్మను ఉంచి ఎప్పుడూ నీ పాదసందికి వచ్చేలా అవకాశం ఇస్తున్నావు తండ్రి. ఒకవేళ నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచకపోతే మేము ఎప్పుడో నీ సందడి దూరం అయిపోయేవాళ్ళం. కానీ మాటి మాటికి అపక అవకాశం ఇస్తుంది. నీ యొక్క భయభక్తులు నిలిపినట్టుగా క్షమాపణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది నాయన. మేము ఎంత పాపపు అగాధంలో దిగిపోయినప్పటికీ అక్కడ నుండి మా కాళ్ళ కిందకు ఒక బండగా చేరి ఆ జిగటి గల దొంగ ఊబి నుండి ఆ మోసకరమైన పరిస్థితి నుండి నాయన మమ్మల్ని నాయన బయటకు లాగుతున్నావు తండ్రి. నాశనకరమైన గుంటల నుండి మమ్మల్ని బయటకు లాగి బండ మీద మా అడుగులు స్థిరపరిచి మరలా మా నోట్లో ఒక స్తోత్ర రూపంగా ఒక కొత్త గీతాన్ని ఉస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. నేను ఈరోజు నీ దివ్య వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించు. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్యధారలు మా హృదయాన్ని తలిపినప్పుడు మేము జీవం పొందేలా నీ కార్యం జరిగించు. నీ నామాన్ని మహింపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. బైబిల్లో దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో అనేది రకరకాలుగా వ్యక్తపరుస్తుంటాడు. రకరకాలుగా ఆయన దాన్ని బయలుపరుస్తుంటాడు. ఎక్కడ ఏ సంఘటన చూసినా ఒకటే, ఐ లవ్ యూ అని దేవుడు మనిషితో చెప్తున్నాడు అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మనిషితో చెప్పడమే. మీరు బైబిల్ ఏ సంఘటన తీసుకోండి, అది దేవుని ప్రేమే. అయితే ఆశ్రయపురములు అనే ఒక ప్రత్యేకమైన ఆ సబ్జెక్టు చాలా సంవత్సరాల క్రితం నేను షేర్ చేసుకున్నాను మన దీంట్లో మన చర్చిలో. మరొకసారి ఈరోజు దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆశ్రయపురం అనే సబ్జెక్ట్లో కూడా దేవుడు తన ప్రేమనే చూపిస్తున్నాడు. తన ప్రేమే. ఒకసారి గమనించండి, ఇక్కడ నేను ఈరోజు పీడిఎఫ్ కూడా పెట్టాను దీంట్లో. ఆశ్రయపురాలు, వాటి అర్థాలు, వాటి ద్వారా దేవుడు మనతో పలికిన వాగ్దానాలని మీకు పీడిఎఫ్ పెట్టాను, ఆ గ్రూప్లో చూడండి. ఇక్కడ ఈ సంఖ్యాకాండ 35వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో ఈ ఆశ్రయపురాల గురించి విషయాలు ఉంటాయంట. అయితే ముందు మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఒక నిమిషం. చూడండి, మొత్తం 6 ఆశ్రయపురాల్ని ఇస్రాయేలు కలిగి ఉంటామని చెప్పాడు. హెబ్రోను, షెకెము, కాదేశు, గోలాను, రామోత్ గిలాదు, బెసరు. మొత్తం అంటే ఈ మధ్యలో ఉంది యొర్దాను నది. ఆ నదికి ఇవతల 3, అవతల 3 ఉన్నాయి. 6 ఆశ్రయపురాల్ని ఏర్పాటు చేయమని దేవుడు అడిగాడు. అయితే ఈ ఆశ్రయపురాలకి కొన్ని అర్థాలు ఉన్నాయండి. వాటికి స్పెషల్ ప్రత్యేక అర్థాలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఓకే,
ఓకే కేదేష్ అంటే రైచియస్నెస్ యు ఆర్ క్లీన్ అని అర్థం ఉంది. ఆ పేరు అర్థం ఏంటంటే నీతి పరిశుద్ధత ప్రతిష్ఠించుట ప్రత్యేకపరచుట శుద్ధి చేయుట పవిత్రపరచుట అని అర్థం ఉంది. కేదేష్ అనే ఊరు అనమాట. యాక్చువల్ ఆశ్రయపురాలు అంటే ఆరు ఊళ్ళు. వాటి విషయం కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను, జస్ట్ ఓపికతో వినండి. అయితే ఈ కేదేష్ అనే మాటల ద్వారా దేవుని వాగ్దానం ఏంటంటే నేను నిన్ను పరిశుద్ధపరిచి నా బిడ్డగా ప్రత్యేకపరచుకుంటాను. దేవుడే చెప్తున్నాట, నిన్ను పరిశుద్ధపరచుకుంటాను. నువ్వు ఒకే భయంకరమైన పాపంలో మునిగి తెలిసినప్పటికీ నా శిలువ రక్షణ ప్రణాళిక ద్వారా నా పునరుద్ధానపు శక్తి ద్వారా నేను నిన్ను పరిశుద్ధపరిచి నా బిడ్డగా ప్రత్యేకపరచుకుంటాను అని కేదేషు అనే ఆశ్రయపురం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ ఆశ్రయపురం శకెం. శకెం అంటే ఐ కేర్ ఫర్ యూ అని అర్థం. దానికి అసలైన ఇంకొక అర్థం ఏంటంటే బలమైన భుజము అని అర్థం కూడా ఉంది. బలమైన భుజము ఏమిటది? మరి దాంట్లో దేవుని వాగ్దానం ఏమిటంటే నేను నిన్ను నా బలమైన భుజాల మీద మోస్తూ నీ విషయం జాగ్రత్త తీసుకుంటాను అంటున్నాడు. రెండవది శకెం అంటే శకెం అనే ఆశ్రయపురం ద్వారా దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి, నేను నిన్ను నా బలమైన భుజాల మీద మోస్తూ నీ కోసం నీ విషయం జాగ్రత్త తీసుకుంటాను. మూడవ ఆశ్రయపురం హెబ్రోను. హెబ్రోన్కు మరో పేరు కిర్యత్ అర్బా, జ్ఞాపకం ఉంచుకోండి, మర్చిపోకండి. హెబ్రోన్కు మరో పేరు కిర్యత్ అర్బా. హెబ్రోన్ అంటే ఫెలోషిప్ అని అర్థం. ఫెలోషిప్, యు ఆర్ నాట్ ఎలోన్, నా సహవాసం ఉన్నావు, నువ్వు ఏకాభికేవు కావు అంటాడు దేవుడు. సహవాసం, హెబ్రోన్ అంటే సహవాసం. అయితే దేవుడు వాగ్దానం అంటే నేను నీతో నేను నాతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏకాకివి కావు అంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. ఆ ఆశ్రయపురాలను ఏర్పాటు చేయడంలో కూడా ఆయన వాగ్దానాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. తర్వాత బేసర్, బెజర్ ఇంగ్లీష్లో ఫోర్ట్రెస్ అంటే యు ఆర్ సేఫ్ అంటున్నాడు దేవుడు. బెసర్ అంటే పటిష్టమైన పెద్ద కోట అని అర్థం అండి. పటిష్టమైన పెద్ద కోట. దేవుడు ఈ బెసర్ అనే ఆశ్రయపురం ద్వారా ఏమిటి మనకు వాగ్దానం చేస్తున్నాడంటే నువ్వు నాలో నివసిస్తూ సురక్షితంగా ఉన్నావు, సాతాను తనకు కుట్రలు కుతంత్రాలు నీ మీద పని చేయవు, వాడు నిన్నేమీ చేయలేడు, నువ్వు నాలో నివసిస్తున్నావు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉన్నావు అంటున్నాడు. ఇక రామోత్, ఐదవ ఆశ్రయపురం పేరు రామోత్. రామోత్ అంటే ఎగ్జాల్టెడ్. ఇందులో దేవుని వాగ్దానం ఐ యామ్ యువర్ గాడ్ హు ఎగ్జాల్ట్స్ యు. రామోత్ అంటే ఎత్తైన స్థలం, హెచ్చించబడుట అని అర్థం. ఎత్తైన స్థలం, హెచ్చించబడుట. దేవుని వాగ్దానం ఏంటి, నిన్ను ఎత్తైన స్థలంలో నడిపిస్తూ హెచ్చించే నీ దేవుణ్ణి నేనే, నిన్ను ఎత్తైన స్థలంలో నడిపిస్తూ నిన్ను హెచ్చిస్తాను నేను అంటున్నాడు రామోత్ అనే ఆశ్రయపురం ద్వారా. ఇక చివరిగా గోలాను. గోలాన్ అంటే జాయ్ ఆఫ్ క్యాప్టివిటీ. యు ఆర్ మై పీపుల్, ఐ ఓన్ యూ అంటున్నాడు. ఏంటి ఈ క్యాప్టివిటీ, చెరపట్టు హక్కు సంపాదించుకున్నాడు దేవుడు. మనల్ని చెరపట్టి తన రక్తం ధారపోసి మనల్ని కొనుక్కొని మన మీద హక్కు సంపాదించుకున్నాడు. గోలాన్ అంటే చెరపట్టు హక్కు సంపాదించుకుంటాడు. ఆయన వాగ్దానం ఏంటంటే నిన్ను నా వ్యక్తిగా చేసుకుంటాను, నువ్వు నా సొంతం, నా సొంత స్వాస్థ్యంగా ఉంటావు. అది ఆయన వాగ్దానం. ఈ ఆరు వాగ్దానాలు, ఆరు ఆశ్రయపురాలు, ఆరు వాగ్దానాలు మనకి. అవి మనల్ని ఓదారుస్తాయి, ధైర్యపరుస్తాయి, బలపరుస్తాయి. సరే మరి ఆశ్రయపురాలు గురించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఆశ్రయపురాల గురించి వివరాలు ఎక్కడ ఉన్నాయంటే మనం చూస్తే సంఖ్యాకాండం 35 అధ్యాయం ఉంది. నేను మీకు ఈరోజు చాలా ఎక్కువ విషయాలు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 35 అధ్యాయం. మరియు యెరికో యుద్ధానికి సమీపమైన మోయాబు మైదానంలో
యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చారు, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములు ఈ పురములను ఇవ్వనని వారికి ఆజ్ఞాపించను. ఆ పురముల చుట్టుపక్క చుట్టూ పల్లెలను లేవీయులకు ఇవ్వను. వారు నివసించుటకు ఆ పురములు వారి బగును లేవీయులకి ఇవ్వట, వాటి పొలములు వాటి వారి పశువులకును వారి మందులకును వారి సమస్త జంతువులు పొందువలను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురం యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1,000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2,000 మూరలను, దక్షిణ దిక్కున 2,000 మూరలను, పడమటి దిక్కున 2,000 మూరలను, ఉత్తర దిక్కున 2,000 మూరలను కొలవలను. ఆ నడుమ పురము ఉండవలను. చూడండి ఎంత సిస్టమేటిక్ చేశారు దేవుడు, అది వారి పురములకు పల్లెలుగా ఉండను. ఇప్పుడు చూడండి 6వ వచనం, మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయ పురములు ఉండవలను అంటున్నాడు. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నా. ఓకే, 6 ఆశ్రయ పురములు ఉండవలను. ఓకే, నరహంతకుడు వాటిలోనికి పారిపోవనట్లుగా వాటిని నియమింపవలను. అవిగాక 42 పురములు నియమను. నరహంతకుడు ఎందుకు ఆ ఆశ్రయ పురములు వెళ్ళాలంటే, నరహంతకుడు అంటే కావాలని హత్య చేసిన వాడు కాడు, పొరపాటున వాడి మీద వాడు హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ వాడి వల్ల ఎవరో చనిపోయాడు కాబట్టి వాడు నరహంతకుడు అయ్యాడు. ఇప్పుడు వాడు పొరపాటు చేసిన దానికి మరి ఏదో ఏర్పాటు ఉండాలి కదా, కాబట్టి ఆ ఏర్పాటు కోసం దేవుడు ఆ వ్యక్తి పారిపోవడానికి, అంటే ఏంటి ఆ వ్యక్తి పొరపాటు లేదు అని తెలుసుకోవడానికి కొంత టైం ఇవ్వాలి కదా, ఆ టైం కోసం అది ఏర్పాటు చేశామట. అయితే ఇప్పుడు చూడండి, మరి ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఇంకా వివరంగా ఉంటాయి. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయంలో మీకు చదివిస్తాను చూడండి. ఇప్పుడు మరి కొంత వివరంగా ఉంటుంది ఇక్కడ. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇస్తున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణంలోను వారి ఇళ్ళలో నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో 3 పురములు వేరుపరచబడాలి. యాక్చువల్గా ఒక 6 తర్వాత ఆ 3 పురముల కోసం మళ్ళీ చెప్తాడు తర్వాత. ప్రతి నరహంతకుడు పారిపోవనట్లుగా, ఇది కొత్త వింతగా ఉంది కదా మీకు, నరహంతకుడు ఎలా పారిపోమంటాడేంటి అంటే, యాక్చువల్గా నరహంతుడు కావాలని హత్య చేసిన వాడు కాదు, పొరపాటున వాడు హత్య జరిగిపోయింది, వాడు నరహంతకుడు అయిపోయాడు. ఇప్పుడు వాడిని తిరిగి హత్య చేయడానికి అవతల వ్యక్తి ఆ ఫ్యామిలీ వ్యక్తి తిరుగుతున్నాడు, మరి ఇతను పొరపాటున జరిగిందని నిరూపించుకోవడానికి టైం ఇవ్వాలి కదా. అందుకోసం ఈ పారిపోవడానికి ఈ పురాలు అనమాట. ప్రతి నరహంతకుడు పారిపోనట్లుగా నీవు త్రావును ఏర్పరచుకుని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశం యొక్క సరిహద్దుల్లోగా ఉన్న పురములను 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతుకు గల నరహంతకుని కూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగు వాని ఎందు పగపట్టక, చూడండి మరి పొరపాటున వాని చంపినీడ, అనగా ఒకడు చెట్టు నరుకుటకు తన పొరుగు వానితో కూడా అడవికి పోయి చెట్టు నరుకు తన చేతిలో గొడ్డలు దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయినాడ, వాడు అంతకు ముందు తన పొరుగు వాని ఎందు పగపట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని మనస్సు, అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బంధువులు ఉంటారు కదండి, వాళ్ళు అనుకుంటారు కంటికి కన్ను పంటికి పన్ను అసలు కదా అప్పుడు పూర్వకాలం, అంటే మరణానికి మరణం కాబట్టి నా వ్యక్తి నా బంధువుని చంపాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు చంపాలి. అమ్మ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ చేసుకోండి, అమ్మ మ్యూట్ చేయండి, కోస్ట్ ఎవరైనా మ్యూట్ చేయండి. పని ఏంటంటే అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు మ్యూట్ చేయడం కాబట్టి. మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయవాని మనస్సు కోపముతో మండుచుండగా, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వెళ్ళామండి అడుగుకు వెళ్తున్నాం, కట్టెలు అడుగుతున్నాం, నా గొడ్డలి పిడి ఊడిపోయి అది ఎగిరిపోయి నా ఫ్రెండ్కి తగిలేసి చచ్చిపోయాడు. అయితే ఇప్పుడు ఆ నా ఫ్రెండ్ తనకు అన్నయ్య తమ్ముడు ఉంటాడు, ఈ శాలేము నన్ను మా అన్నయ్య చంపేశాడా, అతను నేను చంపాలనుకుంటాడు, అంటే అది రూల్ వాళ్ళకి,
ఆ గురువులు. కాబట్టి నన్ను చంపడానికి తిరుగుతాడు. ఇప్పుడు నా తప్పు లేదని నిరూపించుకొని నాకు టైం కావాలి కదా. కాబట్టి నేను పారిపోయి ఆ టైం కోసం నేను దాక్కోవడానికి ఈ ఆశయపురాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత మంచి దేవుడు అండి. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయవని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావుగొట్టకెండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములో ఒకదాని చొచ్చి బ్రతుకును. అందుచేత మూడు పురములను నీవు ఏర్పరచుకునవల్లని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు. అంటే ఇటువైపు యుద్ధం వైపు మూడు, ఆ తర్వాత ఆ యుద్ధానికి అవతల వైపు మూడు. యెహోషువ 20 కూడా మనం ఇలాంటి విషయాన్ని మనం చూస్తున్నాం. గమనించండి యెహోషువ 20. ఓకే, గమనించండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చింది ఏమనగా, నీవు ఇశ్రాయేలు తిట్టలము తెలియకే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవటకు నేను మోషే నోట మీతో పలిగించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్న వలను హత్య విషయమే ప్రతిహత్య చేయవాడు రాకపోనట్లు అవి మీకు ఆశ్రయపురములను. ఒకడు ఆ పురములో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వాణ్ణి చేర్చుకొని తమ యుద్ధ నివసించటకు వానికి స్థలం ఇవ్వరను. హత్య విషయములో ప్రతిహత్య చేయవాడు వారిని తరిమి నెడలా వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపెను గాని అంతకు ముందు వాని ఎందుకు పగపట్టలేదు. అతడు తీర్పు నందుటికే సమాజమును ఎదుటి నిలిచి వరకును తరువాత ఆ దినంలో ఉన్న యాజకుడు మరణం ముందు వరకును ఆ పురములోనే నివసించవలను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణంలోకి తన ఇంటికి తిరిగి రావలను. అంటే జడ్జిమెంట్ జరిగి తన వల్ల తప్పు లేదు అని తెలిసేంత వరకు అక్కడ ఉంటాడంట. లేకపోతే ఆ పురంలో ఉన్న యాజకుడు చనిపోయేంత వరకు అక్కడ ఉంటాడు. ఎందుకంటే యాజకుడే కదా అక్కడ ఆ మధ్యవర్తిగా ఉన్నాడు. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలీలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందు షెకెమును, యూదా వంశస్థుల మన్యమందు హెబ్రోనును కిర్యతర్బాను ప్రతిష్ఠపరిచేవి. మరి యువతల మూడు అవతల మూడు తూర్పు దిక్కును యొద్దాను అవతల ఎరుకోనంత రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలో బేసలను, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనుషీయుల గోత్రంలో నుండి బాషాన్లోని గోరాలను నియమించిరి. పొరపాటున పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతిహత్య చేయను వాని చేత చంపబడకుండాట్లు ఇస్రాయేల్కి అందరికి వారి మధ్య నివసించు పరదేశులను నియమింపబడిన పురములు ఇవే. ఈ విషయం అంతట్లో దేవుని ప్రేమ కనిపించట్లేదండి మనకి. ఎంత ప్రేమ గలవాడు. తప్పు చేసిన వెంటనే శిక్ష విధించాలి అన్నది యాక్చువల్గా దేవుని ఉద్దేశం కాదు. అలాగైతే మనం ఎవరూ బ్రతకం. మనం అందరం ఎప్పుడో చనిపోయాడు. తప్పు చేసిన వెంటనే మనకు శిక్ష పడాల్సి వస్తే అసలు ఫస్ట్ నేను ఎక్కడ ఉన్నాను, నా తప్పుకి నేను శిక్ష విధించబడితే చనిపోవాలి, రాళ్లతో కొట్టబడి చనిపోవాలి. అంత ఘోరమైన పరిస్థితి నాది. మనందరిది కూడా, మనలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దొరికిపోతుంటాం. సైతాన్ గాడు బహుమోసగాడు, బహుమోసగాడు. వాడి తంత్రము మనం ఎరుగని వారం కాము కదా. కనుక ఒకవేళ మనం తప్పు చేసిన వెంటనే చనిపోయే పరిస్థితి ఉంటే మనకి ఇక జీవితం లేదు, నిత్య జీవితం అసలే లేదు. దేవుడు ఆ విషయాన్ని ఆశ్రయపురములు అనే సబ్జెక్ట్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నో విషయాలు ప్లాన్ చేసుకుని తప్పు చేయం. మనం కావాలని ప్లాన్ చేసి దానికోసం నేను తప్పే చేస్తాను, నేను కావాలని తప్పే చేస్తాను అనుకుంటే ఎవరు చేయం.
అవి ఆ సైతాన్ గాడు ఏంటి అలా సమకూర్చి అవన్నీ కూడా ఆ ప్లాన్ చేస్తాడు. సాతాన్ గాడు అందరూ నెట్టుతాడు మనల్ని ఆ స్థితిలో నెట్టుతాడు. దేవుని తెలిసి విషయాలు, దేవుడు మన పక్షంగా ఎంత ఆలోచిస్తున్నాడండి, ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడు, ఎంతగా మన కోసం ఆయన ప్లాన్ చేశాడు. ఆ రోజు ఇస్రాయల్కు ఆశ్రయపురములు అనే సిట్యుయేషన్ పెట్టి మనకి యేసుక్రీస్తే ఒక ఆశ్రయపురంగా ఉండేలా చేశాడు కదా. హత్య చేసిన వాడిని ప్రతిహత్య చేసేవాడు తరమకుండా ఉండేటట్లుగా దాక్కోవడానికి ఒక ఆశ్రయపురం పెట్టాడే. అంటే ఒక ప్రాణము, ఓకే ఒక వ్యక్తి చనిపోయాడు, పొరపాటు చనిపోయాడు, కానీ యువతల వ్యక్తి బతికి ఉండాలి. పొరపాటు చంపేశాడు కానీ నిజంగా కావాలని చంపలేదు కదా. అలాంటి వ్యక్తిని ఎందుకు చనిపోవాలి, అతను ఆ వ్యక్తి బతకాలి కదా అని దేవుడు ఆలోచించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా బ్రతకనిస్తున్నాడు. నువ్వు బ్రతుకు, నువ్వు బ్రతకాలి. ఒకవేళ నువ్వు నన్ను గాయపరిచినందుకు నేను నిన్ను గాయపరిస్తే నువ్వు చచ్చిపోతావు. అవును, మనం దేవుణ్ణి గాయపరుస్తున్నాం, ఒకసారి కాదు ఎన్నోసార్లు గాయపరుస్తున్నాం, తెలిసి గాయపరుస్తున్నాం, తెలియకుండా గాయపరుస్తున్నాం. కనుక దేవుడు తిరిగి మనల్ని గాయపరిస్తే మనం ఏం చేస్తాం, ఏం చేయగలం? దేవుడు మనకు ఆశ్రయపూర్వకంగా ఉన్నాడు, ఆయనే ఒక ఆశ్రయపూర్వం. ఈరోజు ఆశ్రయపూర్వం అనే మాట మీద చాలా వాక్యాలు మీకు చూపించాలనుకుంటున్నాను, అది గమనించండి. ఆశ్రయపూర్వం, అసలు యాక్చువల్గా ఆరు ఆశ్రయపురాల్లో బేసర్ అనే మాట ఉంటుంది కదండి. బేసర్ అంటే అదేంటి, బలమైన కోట అన్నమాట. చూడండి, బేసరు అంటే పటిష్టమైన పెద్ద కోట. ఆరు ఆశ్రయపురాల్లో ఒకదానికి అసలు పేరే ఆశ్రయం అన్నమాట. అందులో దేవుడు ఏమంటాడు, నువ్వు నాలో నివసిస్తూ సురక్షితంగా ఉన్నావు అంటాడు కదా. కనుక ఈరోజు ఆయనే ఒక ఆశ్చర్యపూర్వకంగా, ఆయనే మనల్ని కాపాడే కాపరిగా ఎలా ఉన్నాడనేది మనం కొన్ని వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, ముందుగా మొదటి సమయంలో 2:2 ఒక చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. మొదటి సమయంలో 2:2 గమనించండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు అను లేడ ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. ఆయన మనకు ఆశ్రయం, మన ప్రాణాలని కాపాడే ఆశ్రయం, మనల్ని నరకానికి పోకుండా అడ్డుకునే ఆశ్రయం ఆయన. ఆశ్రయ దుర్గం, ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గం, ఈ దేవుడు మనకు దొరికాడండి. ఈ గొప్ప దేవుడు దొరకబట్టి ఈరోజు మనం పిచ్చోడం కాకుండా ఉన్నాం. లేకపోతే మనం చేసిన తప్పులకి మనం ఆ అపరాధ భావంతో పిచ్చోడం అయిపోదాం కదండి. మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడి పట్టుకుంటే ఆ అపరాధ భావనకు కృంగి కూలి కృశించి మనం ఏమైపోతాం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎప్పటికప్పుడు మనల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ ఇంకా మనల్ని మంచిగా మార్చడానికి ప్రయత్నిస్తూ మనకు ఒక ఆశ్రయ దుర్గంగా, ఆశ్రయపురంగాను ఆశ్రయ దుర్గంగాను ఉన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు. ఈ ఆశ్రయ దుర్గాన్ని, ఈ ఆశ్రయపురాన్ని మనం బంధువులకి స్నేహితులకి పరిచయం చేయొద్దా? మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా ఆ రక్షణ భాగ్యాన్ని, మనం ఎంత గొప్పగా ఎంజాయ్ చేస్తున్నామండి. యేసు అనే పేరులో ఆ రక్షణలో ఎంత గొప్ప దీవెన అనిపిస్తుంది, ఎంత ప్రశాంతత, ఎంత ధైర్యం, ఎంత సంతోషం అనిపిస్తున్నాం. ఒకవేళ కొన్నిసార్లు తప్పులో వెళ్ళిపోయి కూడా ఆ అపరాధ భావం నుంచి విడుదల పొంది, క్షమాపణ పొంది, ఆ తప్పు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తానని విశ్వాసంతో నిరీక్షణతో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక హోప్ మనం కలిగి ఉండి వెళ్తున్నాం కదా.
ఈ ఆశ్రయపురాన్ని మనం పరిచయం చేద్దాం. ఇప్పుడు అక్కడ 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేశారు కదండి, మరి వాటి కోసం ప్రజలకు చెప్పాలి కదా, అదే సువార్త, అదే సువార్త. యెహోషువా మరి ఆశ్రయపురాలు వివరాలు ఇవ్వాలి కదా ప్రజలకి, ప్రజలందరికీ చెప్పాలి. ఇదిగో బాబు పలాన దగ్గర హెబ్రోను, ఇదిగో బేసరు కిరియతర్బా, ఇదిగో గోలాను, ఇగో ఇక్కడ పలాన దగ్గర ఈ 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. పొరపాటున మీద ఎవరినైనా చంపేసే పరిస్థితి వస్తే అవతల వ్యక్తి అవతల ప్రత్యర్థి చేసేవాడిని మిమ్మల్ని చంపేయకుండా ఈ పురాలకు మీరు పారిపోండి, ఎక్కడ ఉంటే అక్కడ పారిపోండి, అక్కడ ప్రధాన యాజకుడు కనబడండి, ప్రధాన యాజకుడు మీ కష్టం చెప్పుకోండి, మీ పరిస్థితి చెప్పుకోండి అంటే ఎడ్యుకేట్ చేస్తారు కదా, అదే సువార్త. ఈరోజు మనం యేసు ప్రభు కూర్చున్న సువార్త ప్రకటించాలి, వాడిని మన ప్రజలు మనం ఎడ్యుకేట్ చేయాలి, మన ప్రజలతో మనం మాట్లాడాలి. ఇదిగో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు, ఇది ఆయనే ఒక ఆశ్రయపురం, ఆయనలోకి వెళ్తేనే నీకు రక్షణ. తర్వాత 2 Samuel 22:32, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది. మరి అలాంటప్పుడు ఈ ఆశ్రయదుర్గాన్ని మన ఇంటి వారికి, మన బంధువులకు, మన వీధిలో ఉన్న వారికి, మన చుట్టుపక్కల వారికి చెప్పాలి కదా, ఈ ఆశ్రయపురం వచ్చిన వివరాలు ఇవ్వాలి కదా, మనం సువార్త ప్రకటించాలి కదా. అది నా భావం. ఈ కరోనా టైంలో మనం ఆ పని చేయలేకపోతున్నాం. అయితే ఒకటి, మన ఫ్రెండ్స్ కి ఏదో ఒక విధంగా మనం ఒక చిన్న మెసేజ్ పెట్టవచ్చు కదా, ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఎవడు లేరని చెప్పాలి కదా. తర్వాత ఇంకోటి చూడండి, 18:31, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, లేదు. కనుక ఇలాంటి ఆశ్రయదుర్గాన్ని మనం ఇవ్వాలి, ప్రకటించాలి, పాటల ద్వారా, మరి స్కిట్స్ ద్వారా, డ్రామాస్ ద్వారా, యూట్యూబ్లో చాలా మంది ప్రకటిస్తున్నారు కదా. మరి నీ పని కూడా నువ్వు చేయి, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు చాలా వాక్యాలు మీకు చూపించాలనుకుంటున్నాను నేను. మరి నా ఆశ్రయదుర్గము అనే వాక్యం చూడండి ఇక్కడ 2 Samuel 22:3, చాలా వాక్యాలు ఈరోజు మీకు చూపిస్తాను. నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగముగా నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఎంత చక్కని మాటలు ఉపయోగిస్తున్నారండి భక్తులు. నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును, నా కేడము, కేడము పెట్టుకుంటే మీద ఛాతి మీద షీల్డ్ అనమాట, నా రక్షణ శృంగము అంటే తల మీద ఉన్న ఒక హెల్మెట్, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారం నుండి అంటే సాతాన్ నుండి మన రక్షించేవాడు ఆయనే. చాలా వాక్యాలు మీకు చూపిస్తారు. ఇప్పుడు 2 Samuel 22:47, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడగును గాక. 19:2, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. 18:46, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. 19:14, యెహోవా నా ఆశ్రయ దుర్గమా. చూసారు ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ఆ మాటను రిపీట్ చేస్తూ బైబిల్లో రాయించాడు చూడండి. 19:14, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టి అంగీకారంలో గాక. 27:1, యెహోవా నాకు వెలుగును, రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణ దుర్గము. దుర్గం అంటే చెప్పుకున్నా బెసర్, బెసర్ కోట, కోట ఒక కోట కదండి. 28:1, మొత్తం కీర్తనలో చాలా సార్లు ఈ మాట రిపీట్ అవుతుందండి, చాలా సార్లు. యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను,
నా ఆశ్రయదుర్గ మా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా ఉండేలా నేను సమాధిలోని దిగువారి వెళ్ళగుదును. ఇతన 31:3 నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రావు చూపిన నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. కీర్తన 62:1 నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ కర్త. కీర్తన 62:6 ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. కీర్తన 59:9 నా బలమ నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. కీర్తన 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవునందే ఉన్నది. ఇన్ని వాక్యాలలో ఆశ్రయము ఆశ్రయదుర్గం అనే మాట కనిపిస్తుంటే మీకేమనిపిస్తుంది? 71:3 నేను నిత్యము చొచ్చునట్టు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము, నా శైలము, శైలం అంటే శిల అనే మాట వచ్చింది, శైలం వచ్చింది, శిల అంటే కొండ కదండి, శిల కఠిన శిల అంటాం కదా కొండ, ఆ అందులోంచి శైలము శిల శైలము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు. 89:26 నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. 92:14 నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు, ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుకుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. 94:22 యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. 118:14 యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. 147 ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమును నీవు నా తలను కాయుదువు. 142:5 యెహోవా నీకే నేను మొర్ర పెట్టుతున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. 144:1 నా ఆశ్రయదుర్గము యెహోవా సన్నతింపు పండుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటం నేర్పువాడై ఉన్నాడు. 144:2 ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము. దుర్గం అనే మాట అంటే పెద్ద కోట అన్నమాట, అంటే బండల్లో బండ రాళ్ల మధ్యలో సేఫ్ గా ఉన్న ప్లేస్ అది. నన్ను తప్పించువాడు, నా కేడము నిరాశించువాడు, ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. 16:19 యెహోవా నా బలమ, నా దుర్గమ, ఆపత్కాలమందున ఆశ్రయమ, భూదిగంతం నుండి జనమును ఎద్దుకు వచ్చి మా పితరులు యుద్ధమును మాయారూపమును నిష్ప్రయోజన జనము నిష్ప్రయోజనమునకు వాటిని మాత్రమే స్వతంత్ర. అయితే అందులో దేవుణ్ణి ఎలా వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ఆపత్కాలమందున ఆశ్రయమా. ఇన్ని విషయాలు బైబిల్లో రికార్డ్ చేశాడు పరిశుద్ధాత్ముడు. ఇన్నిసార్లు ఆశ్రయదుర్గము, కోట, ఆశ్రయమా, ఇన్నిసార్లు అలాగా అంటే మనం బైబిల్ చదివేటప్పుడు మాట మాటికి ఒక మాట మన కళ్ళ ముందు పడుతుంటాడు. అంటే యేసుప్రభు అన్నిసార్లు ఒక ఆశ్రయపురంగా ఆశ్రయదుర్గంగా మనకు పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక దగ్గర స్కిప్ అయితే ఇంకో దగ్గర, ఒక దగ్గర స్కిప్ అయితే ఇంకో దగ్గర, అక్కడ స్కిప్ అయితే ఇంకో దగ్గర, అంటే మాటికి నీ ఎదురుకు వస్తున్నాడు ఆశ్రయదుర్గంగా. అన్ని రిఫరెన్స్ ఇచ్చాడండి పరిశుద్ధాత్ముడు. ఒక మాట అన్నిసార్లు రిపీట్ చేశాడంటే ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత మంచివాడు, ఎంత గొప్ప దేవుడు. ఇంత ప్రేమ గల దేవుణ్ణి పట్టుకొని నువ్వెందుకు కృంగిపోవాలి, ఎందుకు నువ్వు భయపడాలి, ఎందుకు నువ్వు సాతానికి చేతికి దొరికిపోవాలి? ఈ గొప్ప దేవుణ్ణి పట్టుకొని నువ్వెందుకు ముందుకు అడుగు వేయకూడదు? ఈరోజు నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తాను, ఎట్టి పరిస్థితి ఆయన పాదాలు విడిచిపెట్టవద్దు. ఆయన మనకు ఆశ్రయదుర్గము, ఆశ్రయపురం. ఎస్, మన ద్వారా తప్పులు జరుగుతాయి, ఎందుకంటే మన శరీరం భయంకరమైంది, పాప స్వభావంతో మన శరీరం. లోకం భయంకరమైంది, సాతాను గారు భయంకరమైన వాడు. ఒక పక్క శరీరం, ఒక పక్క లోకం, ఒక పక్క సాతాను, ఈ ముగ్గురు కూడా మనల్ని ఎలాగైనా నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆశ్రయపురంగా ఉన్నాడు. నీవు బ్రతకాలి, బ్రతికి ఆయన్ని మహిమపరచాలి, అంతే. ఎట్టి పరిస్థితిలో సాతాను నిన్ను ఎంత మోసం చేసి నిన్ను ఎంత నేలకేసి కుట్టినా సరే ఆయన తిరిగి పైకి లేపుతున్నాడు. కమాన్, నీకు నేనున్నాను,
నేను ఆశ్రయపురంగా ఉన్నాను. ఇంకో విషయం తెలుసా, ఆ ఆశ్రయపురంలో ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత యాజకుడు చనిపోయేంత వరకు అక్కడ ఉండొచ్చు. యాజకుడు చనిపోతే ఇక అతని పక్షంగా వాదించే వాడు ఎవరు ఉండరు కాబట్టి అసలు వెళ్ళిపోవా, ఆశ్రయపురం చనిపోవాలి. పరిస్థితి ఏంటంటే ఇక్కడ యాజ ఆశ్రయపురం యేసుప్రభువే, ఆశ్రయపురంలో యాజకుడు యేసుప్రభువే. ఆయన చనిపోడు కదా ఎప్పటికీ, ఆయన ఎప్పటికీ చనిపోడు, చనిపోయి తిరిగి బతికాడు కదా, తిరిగి బతికి యేసుప్రభు ఎప్పటికీ చనిపోడు. కాబట్టి మన యేసుప్రభు ఎప్పటికీ బతుకుంటాడు కాబట్టి మనం ఎప్పుడు ఆయన ఆశ్రయం ఉంటాం. అందుకనే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు కాదు కనుక సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనం ఆయన కృపాసన ఎదుగు చేరదము. ఎంత గొప్ప గుడ్ న్యూస్ అండి మనకి. గనక ఎప్పుడైనా బెంగ వస్తే, భయం వస్తే, ఇక అంతే నేను నరకానికే తప్ప పరలోక రాజ్యం అన్న మాట నేను ఎత్తడానికి వీల్లేదు, ఇక నేను నరకానికే వెళ్ళిపోతాను, నరకానికే వెళ్ళిపోతాను అనిపిస్తే ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి, యేసు ప్రభు నీకు ఒక ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆయనలోకి పరిగెట్టి వెళ్ళిపో, ఆయన చూసుకుంటాడు, నిన్ను మార్చుకుంటాడు. ఎంతకాలం అండి మనం తప్పులు చేసుకుంటూ బతుకుతాం? మనం తప్పులు చేసుకుంటూ బతకలేం. మనం ఏదో ఒకరోజు బయటకు వస్తాం, ఆయనే బయటకు తీసుకొస్తాడు ఆ తప్పు నుండి. కాబట్టి ఆయన పాదాలే పట్టుకుందాం. ఇందాక శాంతి కీర్తన ధ్యానం చేస్తూ అలాంటి మాట చెప్పింది, మనం మంచి చేసినా చెడ్డ చేసినా ఆయన పాదాలే పట్టుకుందాం అంటుంది. అందు కదా మాట అంటే తన జీవితంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, దేవుడు తన్ని అద్భుతంగా నడిపించాడు. అలాగే మన అందరి జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మనం ఎంతో కాలం బ్రతకాలి, ఆయనకు మహిమ కోసం బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఎప్పటికప్పుడు మనం సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. మన మాటలు, చూపులు, ఆలోచనలు, కోరికలు, క్రియలు, మన స్పందన ప్రతిస్పందనలు సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఆశ్రయదుర్గంగా ఉండి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ గొప్ప దేవుణ్ణి మనం ఇంకా గట్టిగా పట్టుకుందాం. ఆ దేవుణ్ణి 10 మందికి మనం ప్రకటిద్దాం, ఆ దేవుని సువార్త చేద్దాం. ఇది ఇంత గొప్ప దేవుడు, ఈయన ఆశ్రయపురం, ఆశ్రయ దుర్గమైన, నమ్ముకోండి బాబు, నమ్ముకోండి బాబు అని చెప్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియని రోజుల్లో మన ముందున్న మనుషులు చనిపోక ముందే వాళ్ళకి ఒక మంచి మాట ప్రకటిద్దాం, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఈ శుభవార్త అందజేద్దాం. ఈ మాట దేవుడు దీవించాక ఆశీర్వాదం అంకుల్ గారు మరి ప్రార్థన నడిపించాలని కోరుతున్నారు. అంకుల్ ఆశీర్వాదం గారు. ప్రార్థన చేసుకో. మహోన్నతుడు అని దేవా, పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సురక్షణ క్షేమంగా ఉంచి నీ రెక్కల చట్టం భద్రపరిచి దేవా ప్రభు ఈ జూమ్ మీటింగ్లో ప్రభు నేను కలుసుకోవటం తెలిసిన కృపను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధికి వెళ్ళి రావటానికి కృప చూపారు ప్రభు. మరలా జూమ్ మీటింగ్లో కలుసుకొని విశ్వసించి ఆరాధించి ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఆశ్రయపురాల గురించి తండ్రి, మీరు చక్కడిగా వినిపించిన విధానాన్ని బట్టి నేను స్తోతిస్తున్నాను తండ్రి. నువ్వు మా ఆశ్రయం అని ప్రభు నీ వాక్యం ద్వారా కలుగుతున్న తండ్రి, నీకు వందనాలు. దావీదు నిన్ను ఆశ్రయంగా చేసుకుని ప్రభు కీర్తనలలో ప్రతి కీర్తనలో ప్రభు నా ఆశ్రయ దుర్గమ నా ఎత్తున కోటను కొండని ప్రభు చెప్పి నిన్ను ఆశ్రయంగా చేసుకుని తండ్రి తన జీవితంలో ఎంతో మేలు పొంది ఉన్నాడు ప్రభు. ఈ కడవర దినాల్లో అంత దినాల్లో ఉంటున్న మేము కూడా ప్రభువ నిన్ను ఆశ్రయంగా చేసుకుని నీ సన్నిధిలో నాయన నీ సన్నిధిలో ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ప్రార్థనలు లేక ప్రభు ఎంతో మంది తప్పించిపోతున్నారు ప్రభు. కొన్ని సంఘాలు నాయన ప్రార్థనలు నడిపించలేకపోతున్నారు ప్రభు. నాయన అయినప్పటికీ నీ దాసుడు జూమ్ మీటింగ్ ద్వారా అనేక మందికి నువ్వు ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ప్రభు అనేకను ధైర్యపరుస్తూ ఈ కడవర దినాల్లో ఆశ్రయ దుర్గంగా మీరు ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ మైన పరిచయంతో మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మేమందరం నిన్ను ఆశ్రయంగా చేసుకొని నీ నామాన్ని స్తుతిస్తూ ముందుకు సాగి కృప మాకు అందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన ఈ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆయన హృదయంలో నిన్ను ఆశ్రయంగా చేసుకొని నేను స్తుతించి మైన పరిచయంత మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దాసని ఇంకా బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు మయంకరంగా ఉంటారు నీకు కృప దయచేయమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ అప్పగిస్తున్నా. పరలోక మందులు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధం చేసి వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు.
మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ. మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారికి, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఫాలో అవుతున్న వారికి అందరికీ, ఒక కుటుంబానికి, జీవజల సంఘ బిడ్డలందరికీ, మరి బంధుమిత్రులందరికీ సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. అందుకే మరి ఆగస్టు 1వ తారీఖు నుండి మనం చర్చ్ లో వర్షిప్ చేసుకోబోతున్నాం. ఆగస్ట్ 1వ తారీఖు నుండి దయచేసి అందరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు అప్పుడు కూడా మనం జూమ్ చేస్తాం, కానీ మనం అందరూ చర్చ్ లో కూడుకోబోతున్నాం. అందుకే ఆ విషయం అందరికి చెప్పండి, ఎందుకంటే చాలా మందికి వాట్సప్ లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఫోన్ చేసి చెప్పుకుంటే మంచిది. ఆ విషయం ప్రకాష్ గారు కూడా ఫోన్ చేసి చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి. వందనాలండి. రైట్ అండి, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.